సో టుడేస్ అవర్ గెస్ట్ స్పీకర్ షీస్ నాట్ దెన్ ఫుల్ నేమ్ చెప్తాను. ఓకే, మీకు అందరికీ షార్ట్ నేమ్ అయితే తెలుసు, ఐల్ సెల్ ఫుల్ నేమ్ అనమాట. లాస్యా ప్రియారెడ్డి గారు. సో వాళ్ళ ఫాదర్ ఒక బిజినెస్ మ్యాన్ అనమాట, అండ్ ఫాదర్ మదర్ వచ్చేసి హౌస్ వైఫ్. అండ్ దాని తర్వాత తన ఇంటర్మీడియట్ తిరుపతిలో కంప్లీట్ చేసుకున్నారు, ఇంజనీరింగ్ వచ్చేసి సిబిఐటీలో చేశారు. ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు తనకు అవకాశాలు వచ్చాయన్నమాట, లైక్ ఒక ఫ్రెండ్స్తోని జర్నీలో ఒక షో జరుగుతుంటే అక్కడికి వెళ్తే అక్కడ డైరెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో, సో అమ్మ మీరు చాలా బాగా ఉన్నారు, ప్లస్ మీరు ఒక ఛాన్స్ ఇస్తే ఏదైనా మీరు చేయగలుగుతారు అంటే, దెన్ షీ గాట్ ఏ ఆపర్చునిటీ ఇన్ జర్నీ టీవీ అనమాట. దెన్ అక్కడ బాగా మంచిగా నటిస్తుంటే, బాగా మంచి యాంకరింగ్ లాంటివన్నీ కూడా చేస్తుంటే, షీ గాట్ ఏ ఆపర్చునిటీ ఇన్ మా టీవీ. సో అక్కడైతే అక్కడ నుంచి లైఫ్ టర్నింగ్ పాయింట్ అయిపోయింది. దాని తర్వాత ఎన్నో సక్సెస్ఫుల్గా ఎన్నో షోస్ చేసి, దాంట్లో నా సంథింగ్ స్పెషల్ అనేది ఒక ఫేవరెట్ షో అనమాట. సో నా ఫేవరెట్ షో అప్పుడు చాలా బాగా నేను కూడా చూసేవాని, ఐ యూస్ టు ఎంజాయ్ లాట్. అండ్ దాని తర్వాత చాలా మూవీస్లో కూడా మంచి సక్సెస్ఫుల్ యాక్టర్గా, మంచి ఒక హౌస్ వైఫ్గా, మంచి ఒక మదర్గా ఈరోజు చాలా మంచి పేరు తెచ్చుకున్నారనమాట. షీఈస్ నాట్ దెన్ లాస్యా ప్రియారెడ్డి గారు. ఓకే, సో నౌ వీఆర్ గోయింగ్ టు కనెక్ట్ విత్ హర్. సో మీరందరూ కూడా చాలా ఎక్సైటింగ్ ఉన్నారనుకుంటా, ఐ హోప్. ఎస్ ఎస్, వెరీ గుడ్. ఎస్, వీఆర్ గోయింగ్ టు కనెక్ట్. రైట్, ఎస్. సో చాలా ఎక్సైటింగ్ ఉన్నాను నేను కూడా. సో ఎందుకంటే ఈరోజు చాలా విషయాలు ఉన్నాయి మనం నేర్చుకోవడానికి. సో గెట్ రెడీ ఫ్రెండ్స్. సూపర్ సూపర్, మీరు ఎలా ఉన్నారు? నమస్కారం. సూపర్ గా ఉన్నాను, చాలా బాగున్నాను. సో ఈ లాక్ డౌన్ ఎంజాయ్ చేస్తున్నాను, ప్రశాంతంగా ఉన్నాను. రైట్ రైట్, మీరు చాలా యా మీరు మీరు కొంచెం స్ట్రక్ అవుతూ వస్తున్నారు, కొంచెం స్ట్రక్ అవుతూ వస్తున్నారు. కొంచెం ప్రాబ్లం రైట్. మీరు చాలా లైవ్ షోస్ కూడా చేశారు రీసెంట్ గా, లైక్ ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, కొన్ని టీవీ ఛానల్స్ లో కావచ్చు. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ అనమాట. సో చాలా మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, టిప్స్ ఇలాంటివి కూడా చెప్పారు. అండ్ కంప్లీట్ డిఫరెంట్ సెకండ్. థ్యాంక్ యూ సో మచ్. సో మీ వాయిస్ బ్రేక్ అవుతోంది, నాకు అర్థం కావట్లేదు. రైట్ రైట్, అంటే కొంచెం ఒక్కొక్కసారి ప్రాబ్లం అవుతుందండి. ఇదేంటంటే ఒకసారి క్లోజ్ చేసి మనం కనెక్ట్ చేస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది అన్నమాట. అవునా, మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం అలాగా. యా యా యా, ఓకే. సో ఫ్రెండ్స్ ఒక్కసారి మళ్ళీ మనం రీకనెక్ట్ అవుదాం అన్నమాట, నో ప్రాబ్లం. సో అప్పుడప్పుడు అలా అవుతుంది. యా రైట్, yes, మరొకసారి హాయ్. థాంక్ యూ. సో ఇప్పుడు నా వాయిస్ ఇస్ క్లియర్ రైట్? యా యా, ఇప్పుడు క్లియర్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రీషియస్ టైం ఇచ్చినందుకు, ఎందుకంటే మీ లైఫ్ కంప్లీట్లీ ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ అనొచ్చు. అంటే ఫస్ట్ మూవీలో ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ ఎలా అయితే ఉంటుందో, దిస్ ఇస్ ద సెకండ్ హాఫ్ అనొచ్చు. సో ఆఫ్టర్ మ్యారేజ్ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. సో ఎలా అయిపోయానంటే, ఫ్యామిలీకి నేను కంప్లీట్ షిఫ్ట్ అయిపోయాను. అంటే ఇక బయటికి రాకుండా, సో మోస్ట్లీ నేను ఫ్యామిలీలోనే ఉండిపోయాను. మీ గురించి చాలా మందికి చాలా విషయాలు అయితే తెలుసు, ఎన్నో ఇంటర్వ్యూస్ అన్ని, ఎన్నో టీవీ షోలో. బట్ ఈసారి సంథింగ్ నేను డిఫరెంట్ గా చేయాలనుకుంటున్నాను, మోస్ట్ ఆఫ్ ద లైఫ్ లెసన్స్ ఫ్రమ్ యువర్ జర్నీ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యాంకర్ జర్నీ అసలు ఎలా స్టార్ట్ అయింది, హౌ డిడ్ యూ గాట్ ద ఆపర్చునిటీ? సో నా యాంకరింగ్ జర్నీ అంటే ఇట్స్ జెమినీ నుంచి స్టార్ట్ అయింది. సో నాకు లైఫ్ ఇచ్చింది స్టార్టింగ్ లో జెమినీ అనమాట. సో జెమినీకి నేను అనుకోకుండా వెళ్ళాను. సో ఫ్రెండ్ ఏదో పట్టుకుంటే పట్టుచీర సంథింగ్ ఏదో ఏదో షోలో గిఫ్ట్ గెలుచుకున్నాను అంటే, సో తనతో పాటు నేను వెళ్ళాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆడిషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఆడిషన్స్ జరుగుతుంటే సెక్యూరిటీ వాళ్ళు అడుగుతారు కదా, ఆడిషన్స్ మీరు ఆడిషన్స్ కి వచ్చారా అంటే, అసలు ఏం జరుగుతోంది అంటే యాంకర్ ఆడిషన్స్ అవుతున్నాయండి, ఎస్ఎస్ మేము అందుకే వచ్చామని అబద్ధం చెప్పి మా పేరు రాయించుకున్నాం.
సో అలా మా పేరు రాసుకున్న తర్వాత వాళ్ళు ఆడిషన్ కి లోపలికి తీసుకెళ్ళడం. సో మేకప్ లో ఎలా ఉంటారని టెస్ట్ చేయడం, దాని తర్వాత ఏదైనా ఒక టాపిక్ మీరే తీసుకొని మీకు ఇష్టం వచ్చింది మాట్లాడండి అని చెప్పడం. సో అప్పుడు నేను నా ఫేవరెట్ గజని మూవీ గురించి, సూర్య గురించి మాట్లాడడం జరిగింది. సో దాని తర్వాత ఒక 1 వీక్ కి యువర్ సెలెక్టెడ్ అని ఒక ఫోన్ వచ్చింది. సో అప్పటి వరకు నా ఫోటో ఇవ్వడం గానీ ఏమి ఇవ్వలేదు. సో ఫోటో ఇచ్చిన తర్వాత, అంటే ఫస్ట్ ఫోన్ వచ్చింది మీరు సెలెక్టెడ్ అన్న తర్వాత కొంచెం టెన్షన్ వేసింది. ఇండస్ట్రీ అనగానే ఎలా ఉంటుంది, ఏంటి ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పాలి, ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా లేదా, సో ఇలాంటివన్నీ కొంచెం ఆలోచనలు. సో దాని తర్వాత కొంచెం ధైర్యం చేసి సరే అని చెప్పాను. సో వచ్చిన తర్వాత ఒక 3 డేస్ మనకి ఎలా ఉంటుంది అంటే, వేరే వాళ్ళు యాంకరింగ్ చేస్తూ ఉంటారు మా సీనియర్ యాంకర్స్, పక్కన మనల్ని ఒక సోఫాలో అలా కూర్చోబెట్టి జస్ట్ అబ్జర్వ్ చేయమంటారు. అలా నేను 3-4 డేస్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. దాని తర్వాత నాకు ఓకే, నేను చేయగలను అని అనిపించింది. ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా నేను జర్నీలో జాయిన్ అయిపోయాను. గ్రేట్ గ్రేట్, అలా స్టార్ట్ అయింది నా కెరియర్. అందరిది కూడా చాలా మటుకు జర్నీ సక్సెస్ఫుల్, పీపుల్ యాక్సిడెంట్ గానే జరుగుతాయి, అసలు ఏది కూడా ప్లాన్ చేసుకోకుండా. దట్ ఇస్ వాట్ లైఫ్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇలా ఇండస్ట్రీకి రావాలని, అయితే ఎప్పుడు అనుకోలేదు, నా డ్రీమ్ కూడా ఇది కాదు. సో నేను నార్మల్ పర్సన్, ప్రతి అమ్మాయి ఎలా ఆలోచిస్తుంది, అరే ఏదో ఒక డిగ్రీ అలా చేసి, ఏదైనా ఫ్యాషన్ డిజైనింగ్ అలా చేసి మంచి హస్బెండ్ ని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోవాలి, నేను నార్మల్ అలాగే అనుకునేదాన్ని. కాకపోతే ఏదైనా సంథింగ్ డిఫరెంట్ చేయాలి అంటే ఇట్లా యాంకరింగ్ అది కాదు. సో నేను ఏదన్నా సరే నాకంటూ ఒక బుటీక్ ఉండాలి, సో నేను ఏదన్నా ఫ్యాషన్ డిజైన్ లో కోర్స్ చేయాలి, లేకపోతే ఏదన్నా నేను అంటే ఇండిపెండెంట్ గా ఉండాలి, ఏదన్నా బిజినెస్ అలా స్టార్ట్ చేయాలి. సో అట్లాంటిది ఏదన్నా అనుకునేదాన్ని, కానీ ఇంత బిగ్ గా ఆలోచించలేదు ఎప్పుడు. సో హూజ్ యువర్ ఇన్స్పిరేషన్ అంటే, ఒకసారి జర్నీలా స్టార్ట్ అయిన తర్వాత హూజ్ యువర్ ఇన్స్పిరేషన్? ఆల్వేస్ నాకు ఇన్స్పిరేషన్ అంటే కష్టపడ్డంలో దేనికైనా కూడా మై మదర్ ఇస్ మై ఇన్స్పిరేషన్. ఆఫ్టర్ మై మదర్ నా హస్బెండ్ నా ఇన్స్పిరేషన్. సో అంటే పెళ్లి కాకముందు హీ వాజ్ మై బాయ్ ఫ్రెండ్ కదా, సో అప్పుడు సో తన దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. ఇండస్ట్రీలో వచ్చేసి ఒక సుమా అక్క అండ్ ఉదయభాను అక్క అంటే నాకు చాలా ఇష్టం. ఉదయభాను అక్క షోస్ నేను చిన్నప్పుడు, నేను ఉదయభాను అక్క ఫ్యాన్ని, అంటే ఆ షోస్ ఉంటాయి కదా సాహసం చీరా డింబక అండ్ హార్లిక్స్ హృదయాంజలి, సో అక్క స్టైల్ అండ్ డాన్స్ బేబీ డాన్స్, డాన్స్ బేబీ డాన్స్, వన్స్ మోర్ ప్లీజ్ అని చెప్పేసి డీ షోలో శారీ కట్టుకుని అక్క వస్తుంది, ఉదయభాను అక్క వస్తుంది అంటే జస్ట్ నేను ఆవిడ కోసమే చూసేదాన్ని. అబ్బా ఎంత అందంగా ఉంది, ఎంత బాగా క్యారీ చేస్తుంది. సో అలా నేను ఆవిడకి అడ్మైరర్ని అనమాట. సో ఆవిడని ఎక్కువ చూస్తూ ఉండిపోయేదాన్ని. బట్ ఆవిడని చూసి యాంకర్ అవ్వాలని ఎప్పుడు అనుకోలేదు. బట్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అచ్చో ఇంత కష్టపడ్డారా, ఇలా ఉంటుంది యాంకరింగ్, వచ్చిన తర్వాత యాంకరింగ్ గురించి తెలుసుకున్నాను. సో అప్పుడు వాళ్ళని పర్సనల్ గా కలిసిన తర్వాత అప్పుడు ఇంకా బాగా నచ్చారు. అలా గ్రేట్ గ్రేట్. అసలు లైఫ్ లో చాలా అందరికి, అందరి జీవితంలో బ్యాడ్ సిచ్యువేషన్స్ కొన్ని వస్తుంటాయి అవి, బట్ ఇప్పుడు అది క్రాస్ అయిన తర్వాత ఏం జరిగినా మన మంచికి అంటాం మనం. బట్ ఆ బ్యాడ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మీరు ఎలా దాన్ని ఓవర్కమ్ చేస్తారు, మిమ్మల్ని ఎలా మైండ్ ట్యూన్ చేసుకుంటారు? యా, సో మన లైఫ్ లో ఏదైనా మనకి ఏదైనా ఇలాంటి బ్యాడ్ సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ మనం ఫీల్ అయ్యేది ఏంటంటే అయ్యో నాకే ఎందుకు ఇలా జరుగుతోంది, నాకే ఇన్ని కష్టాలు ఎందుకు. ఆబ్వియస్లీ నేను కూడా అలాగే ఫీల్ అయ్యాను. అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ మనకు అలా అనిపిస్తుంది, కానీ లైఫ్ అంటేనే అప్స్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి. అన్ని అప్సే మనం చూడలేం, డౌన్స్ కూడా చూడాలి. లైఫ్ రెండింటిని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. సో మన లైఫ్ ఎప్పుడు మంచిగానే ఉండాలి అంటే అది లైఫే కాదు. సో ఇప్పుడు బాగున్నాం కదా, రేపు బాగుంటుంది బాగుండకపోవచ్చు. అన్నిటికీ మనం మెంటల్లీ అండ్ ప్రిపేర్డ్ గా ఉండాలి. సో బ్యాడ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆ సిచ్యువేషన్ పాస్ అయ్యే వరకు వెయిట్ చేయాలి, పేషెన్స్ ఉండాలి. సో పేషెన్స్ తో మనం మంచి రోజు వస్తుంది అంటాం కదా, సో బ్యాడ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు గుడ్ డేస్ విల్ కమ్ అన్న హోప్ తో ఉండాలి. సో రేపు బాగా జరుగుతుంది, ఈ రోజు మన డే కాదు అని అనుకుంటే సరిపోతుంది అంతేకాని. సో దాని గురించి మనం ఎక్కువ పానిక్ అయిపోయి ఎక్కువ బాధపడి సో ఎక్కువ ఎమోషన్స్ బయట పెట్టి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే అది చాలా మనం ఇంకా డిప్రెషన్ లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో ఎక్కువ అంటే ఓవర్ థింకింగ్ అనేది లేకుండా ఆ ఫేజ్ అనేది పాస్ అయిపోతే నెక్స్ట్ డే మనకి బాగుంటుంది అన్న ఫ్రెష్ థాట్ తో మనం స్టార్ట్ చేస్తే బాగుంటుంది నెక్స్ట్ డే. సో నా లైఫ్ అంతే, బికాజ్ మనకి ఏది కూడా ఎవరు చెప్పరు ఇది ఇలా ఉంటుంది అది అలా ఉంటుంది. ఇప్పుడు ఇన్ని విషయాలు నేను నేర్చుకున్నానండి, అంటే నా లైఫ్ లో నేను చాలా నేర్చుకున్నాను. సో నాకు ఒక చెల్లికో ఎవరికో నేను చెప్పాను అనుకోండి, వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే ఆ ఓకే వీళ్ళకే పెద్ద తెలిసినట్టు చెప్తున్నారు అని ఒక చిన్న వాళ్ళు అలా ఆలోచన. కానీ లైఫ్ లో
లెట్ దెమ్ సఫర్. ఇది మంచి ఇది చెడు అని చెప్పడానికి మనం ఎవరు, మనం చెప్పామనుకోండి మనకే తెలుసా అన్నట్టు వాళ్ళు చూస్తూ ఉంటారు. కానీ చెప్పడం మన బాధ్యత, వినడం వినకపోవడం వాళ్ళ ఇష్టం అనుకోండి, ఒకసారి చెప్పండి చెప్పి వదిలేయాలి అంతే. సో మనల్ని వాళ్ళని మనం మార్చాలి, వాళ్ళని మార్చేయడమే మన పని అన్నట్టు పెట్టుకోకూడదు. ఎందుకంటే ఎవరి లైఫ్ లో వాళ్ళు ఈ సిచ్యువేషన్స్ అన్ని చూడాలి, అవి పాస్ అవ్వాల్సిందే. సో లెట్ దెమ్ సఫర్, ప్రతి సిచ్యువేషన్ లైఫ్ ఫేస్ ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు లాస్ట్ దగ్గర అదే చెప్తున్నాను అనమాట, మనకి ఏదైనా ఒక బ్యాడ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఒక పగలు రాత్రి ఎలా ఉంటుందో అలా ప్రాబ్లం కూడా అలానే ఉంటుంది. మళ్ళా మళ్ళా ఎలా అయితే నైట్ చీకటి ఉంటుంది, మళ్ళీ ఎలా అయినా మార్నింగ్ అవుతుంది కదా. సో అలా ప్రాబ్లం కూడా డెఫినెట్ గా సాల్వ్ అవుతుంది. అది అయిపోయిన తర్వాత అంటే ఆ ప్రాబ్లం వెళ్ళిన తర్వాత మనకు అనిపిస్తుంది అనమాట, అది ఇది ఎంత చిన్న ప్రాబ్లం అని అనిపిస్తుంది అనమాట. సో అలా మీరు ఎప్పుడు కూడా ఫీల్ కాకండి, స్పెషల్లీ ఇప్పుడు COVID-19 ఈ మూమెంట్ లో. యా ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రాబ్లం గురించి ఫీల్ అవుతాం, కానీ ఆ ప్రాబ్లం కి వాట్ ఈస్ ద సొల్యూషన్ అని ఆలోచిస్తే సరిపోతుంది. సొల్యూషన్ అన్న ఆలోచించండి ప్రాబ్లం వచ్చినప్పుడు, మనం ప్రాబ్లం వచ్చిందని పానిక్ అవ్వకూడదు. సూపర్, స్పెషల్లీ ఇప్పుడు COVID-19 లో ఇంకా ఎక్కువ ఆలోచించాలి. ఇలా ఎక్కువ COVID-19 వచ్చిందని చెప్పేసి ఇంట్లో ఉండమంటే, సో చాలా మందికి ఇంట్లో ఉండడం ప్రాబ్లం అయిపోయింది. సో కొన్ని రోజులు కాస్త టైం ఇంట్లో ఉండమంటే, ఇంట్లో చాలా మంది ఏమైపోయిందంటే ఉండి ఉండి ఆలోచించి ఇదవుతుందేమో అదవుతుందేమో అని డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడము. సో బేసిక్ గా టీవీ చూడడం మానేయండి. సో హ్యాపీగా ఇంటి నుంచి మీరు బయటికి వెళ్ళట్లేదా, సో మీరు సేఫ్ గా ఉన్నట్టే. సో ఇంటి నుంచి బయటికి వెళ్తున్నారా, అప్పుడు టీవీ పెట్టుకొని అమ్మో ఏమవుతుంది అమ్మో ఏమవుతుంది అన్న భయం అయితే ఉంటుంది. సో మీరు ఇంట్లో సేఫ్ గా ఉన్నారు అంటే ఇంకేమి మీరు టీవీ చూడాల్సిన అవసరం లేదు, పానిక్ అవ్వాల్సిన అవసరం. న్యూస్ తెలుసుకోండి కానీ అది చూసి పానిక్ అవ్వకూడదు, ఎందుకంటే డిప్రెషన్ లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఓవర్ థింకింగ్ అనేది ఉండకూడదు లైఫ్ లో 100%. సో అదే ఫ్రెండ్స్, ఒక పాయింట్ అయితే అర్థమైంది, ఇంకో పాయింట్ కూడా చెప్పారు. నా నెక్స్ట్ క్వశ్చన్ అదే అనమాట, మీరు కవర్ చేసేసారు. సో అది ఆల్మోస్ట్ మన బ్రదర్స్ కో సిస్టర్స్ కో ఇలాంటివన్నీ కూడా మన సజెషన్స్ ఇస్తుంటాం, ఓకే వీళ్ళకే అన్నీ తెలుసా అని చెప్పేసి వాళ్ళు కూడా ఫీల్ అయిపోతుంటారు. బట్ మాక్సిమం మనం అయితే ఒక వంతు మనం చెప్పేస్తాం మన బాధ్యత లాగా, ఓకే వాళ్ళు ఎలా తీసుకుంటారో వాళ్ళ ఇష్టం. బట్ ఇక్కడ 100% మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, లైఫ్ ఈజ్ ఓన్లీ బెస్ట్ టీచర్ అనమాట. లైఫ్ ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ లో వాళ్ళకి నేర్పిస్తుంది, గట్టిగానే నేర్పిస్తుంది, నేను టెన్షన్ పడకండి అంతే. సో రైట్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, లైక్ ఇది చాలా అవసరం, ఎందుకంటే చాలా మంది ఈ రోజు ఇది ఇంకా ఎక్కువ ఫీల్ అయిపోతారు. సరే బ్యాడ్ సిచ్యువేషన్ అంటే ఒకరి వాకు ఏదో విధంగా కంట్రోల్ చేసుకుంటారు, ఫేస్ చేస్తారు. కానీ ఇంకొకటి ఉంది ఇక్కడ, నెగిటివ్ పీపుల్ ట్రోలింగ్, నెగిటివ్ కామెంట్స్, లేదంటే మన పైన ఇంకేదైనా వాళ్ళు అరవడాలు కొన్ని సందర్భాల్లో, ఇలాంటి నెగిటివ్ పీపుల్స్ తోని ఓవర్కమ్ చేయడానికి మీరు లేస్తారు? ఎందుకంటే మీరు ఆల్వేస్ చాలా పాజిటివ్ ఉంటారు అండ్ మంచిగా ఆల్వేస్ స్మైలింగ్ ఉంటారు. కానీ నా మీద చాలా నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అయ్యింది ఒక టైంలో. సో నెగిటివిటీ వచ్చినప్పుడు కొంచెం మనం పానిక్ అవుతాం. డెఫినెట్లీ మన మీద ఏదైనా వచ్చింది అంటే మనకి భయం వేస్తుంది, అయ్యో మనం ఏమి చేయకుండా మన గురించి ఇంత న్యూస్ వస్తుంది, ఇదన్నా ఇది ఫేక్ న్యూస్ మనకి తెలుసు, మనకి తెలుసు జనాలకు చెప్పలేం కదా. సో ప్రతి ఒక్కరికి ఇది తప్పు ఇది రాంగ్ ఇది రైట్ ఇది రాంగ్ అని మనం చెప్పలేం. జస్ట్ నెగిటివిటీ వచ్చినప్పుడు కామ్ గా ఉండండి, ఇగ్నోర్ చేయండి. సో మీరు ప్రశాంతంగా ఉండి ఎప్పుడైతే ఆ నెగిటివిటీని ఇగ్నోర్ చేస్తారో అప్పుడే మీరు ముందుకెళ్తారు. ఎందుకు అంటే పాజిటివిటీ ఇంత, నెగిటివిటీ ఇంత, ఇంత దాని గురించి మనం ఆలోచిస్తే ఇంత మిస్ అవుతున్నట్టు. సో అందుకని ఇగ్నోర్ చే, జస్ట్ ఉంటారు సింపుల్. స్టార్టింగ్ నాకు కూడా కొంచెం కష్టం అయింది, నేను కూడా ఓవర్కమ్ అవ్వడానికి 1-2 మంత్స్ టైం పట్టింది. సో దాని తర్వాత ఇందులో ఫ్యామిలీ సపోర్ట్ అనేది, మన క్లోజ్డ్ వన్ సపోర్ట్ అనేది డెఫినెట్లీ ఉండాలి. సో పక్కన ఉండి మనల్ని మోటివేట్ చేయడం అది కాదు, నీ తప్పు లేదు కదా, నీ మిస్టేక్ లేనప్పుడు నువ్వు ఒకరికి ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు, బ్లైండ్ గా నువ్వు చేయాలనుకున్నది వెళ్ళిపో అంతే. డోంట్ థింక్ అబౌట్ నెగిటివిటీ, జస్ట్ బీ పాజిటివ్. సూపర్ సూపర్. అంటే ఇందులో ఇంకోటి కూడా ఉందన్నమాట, ఫర్ అన్ ఎగ్జాంపుల్ మనకు కావాల్సిన వాళ్ళే, క్లోజ్ పీపులే మన పైన పడి విడవడము, లేదంటే వాళ్ళు కూడా మన గురించి ఇంకొకరికి వెళ్ళి ఏదైనా చెప్పడము, అప్పుడు మనము సరే నెగిటివ్ బయట వాళ్ళు మీడియా ఐడియా అంటేనేమో మనం అడ్జస్ట్ చేసుకుంటాం, కానీ మన క్లోజ్ పీపుల్ వే మన పైన పడి ఏడిస్తే, వాళ్ళు మన వెనకాల బ్యాక్గ్రౌండ్ లో ఏదైనా తిట్టుకుంటే, సో అలాంటి సిచ్యువేషన్ లో కూడా మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి? బేసిక్ గా క్లోజ్డ్ వన్సే నిన్ను చూసి నీ గురించి మాట్లాడుతున్నారు అంటే 3 రీజన్స్ ఉంటాయి, ప్రస్తుతానికి అది నేను చెప్పలేను. ఒకటి ఏంటంటే మిమ్మల్ని రీచ్ అవ్వట్లేదు, మీలాగా ఉండలేకపోతున్నారు, ఆర్ ఎల్స్ మీ మీద జెలసీ. ఈ 3 పాయింట్స్ ఉండొచ్చు. సో అందుకు జస్ట్ వాళ్ళని కూడా ఇగ్నోర్ చేయాలి. ఫ్యామిలీ అన్నప్పుడు ఏంటంటే అంటీ అంటున్నట్టు, ఓకే మీరు తనకి పడట్లేదా, బాగున్నారా, బాగున్నారా, అంతవరకు ఉంటే చాలు. సో వాళ్ళు మనకి ఎంతైతే ఇస్తున్నారో
మనం అంతే ఇస్తే చాలు. వాళ్ళు పావలా ఇచ్చినప్పుడు మనం రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు, పావలాకి పావలా ఇస్తే సరిపోతుంది. సో రిలేషన్స్ లో కూడా ఇప్పుడు ఎలా అంటే, ఇంట్లో కూడా ఫ్యామిలీసే లేకపోతే పక్కింటి వాళ్ళే, పక్కోడు ఎదుగుతున్నాడు అంటే చూడలేరు. అదే పక్కోడు గురించి ఏదైనా నెగిటివ్ వచ్చింది అంటే నెగిటివ్ ని ఫ్యామిలీలోనే కాదు పక్కింటి వాళ్ళే కదా ఈజీగా, వాళ్ళు అట్లంటని, వాళ్ళు ఇట్లంటని, అదంటని, ఇదంటని ఇలా స్ప్రెడ్ అవుతుంది. సో అవన్నీ ఇగ్నోర్ చేయడం బెస్ట్ అంతే. సైలెన్స్ ఇస్ ద బెస్ట్ మెడిసిన్ అంటారు. అంతే, సైలెంట్ గా ఉండాలి. అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, పాసింగ్ క్లౌడ్స్. సో మనల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎవరు, మనల్ని మోటివేట్ చేసేవారు, మనతో పాటు ఉండే వాళ్ళు ఎవరు? సో మనతో బాగుండే వాళ్ళ కోసమే మనం ముందుకెళ్ళేది అంతే. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి, మనం ఎవరి కోసం ఉన్నాము వాళ్ళతో ఉంటే చాలు. ఎక్సలెంట్. అంటే ఈ రోజు మీ మ్యారేజ్ లైఫ్ కూడా, మ్యారేజ్ లైఫ్ కూడా చాలా సక్సెస్ఫుల్ గా వెళ్తుంది, అండ్ వీఆర్ సీయింగ్ ఇన్ సోషల్ మీడియా ఆల్సో. సో ఇంత సక్సెస్ఫుల్ గా వెళ్ళడానికి అసలు వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ దట్, అండ్ ఎలాంటి టెక్నిక్స్ కూడా మీరు వాడుతున్నారు, ఎలాంటి రిలేషన్షిప్ ఉంది, ఎలాంటి అండర్స్టాండింగ్ ఉంది, అండ్ వాట్ ఆర్ ద లర్నింగ్ పాయింట్స్ ఫ్రమ్ యువర్ హస్బెండ్ ఆల్సో? ఎందుకంటే ఇది ఒక్కరిదే కాదు కాబట్టి, ఇద్దరు సైడ్ నుంచి కాబట్టి, వాట్ ఈస్ ద లర్నింగ్ పాయింట్స్ ఫ్రమ్ యువర్ హస్బెండ్? మీ దగ్గర, మీ హస్బెండ్ దగ్గర నుంచి ఈ పాయింట్స్ అనేది ఇంత మంచిగా అనిపిస్తుంది, ఇవి నా దగ్గర కూడా ఉంటే చాలా బాగా అనిపిస్తుంది, సో ప్లీజ్. సో నా ఫ్యామిలీ అంటే సక్సెస్ఫుల్ మ్యారేజ్ అంటే థ్యాంక్ యూ సో మచ్, ఇప్పటి వరకే అయితే సో చాలా హ్యాపీగా ఉన్నాం. ఎటువంటి వైఫ్ అండ్ హస్బెండ్ అన్న తర్వాత గొడవలు ఉంటాయి, అలా గొడవలు ఏమీ లేవు అని చెప్పను, ఉంటాయి, అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, బట్ లైఫ్ హ్యాస్ టు మూవ్ ఆన్. మా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ అంటేనే అలా ఉంటుంది. సో నా లైఫ్ బాగుంది, నా ఫ్యామిలీ బాగుంది అంటే బికాస్ ఆఫ్ మై అత్తయ్య, మామయ్య అండ్ మమ్మీ, మా డాడీ అండ్ మై హస్బెండ్. సో ఆ రిలేషన్స్ అన్ని కూడా మన మీద డిపెండ్, మనం వాళ్ళతో ఎలా ఉంటున్నాము అనేది ఇంపార్టెంట్. సో మనం ఎలా ఉంటున్నాం, మన నేను బాగా వాళ్ళని బాగా చూసుకుంటున్నా అంటే వాళ్ళు కూడా నన్ను బాగా చూసుకుంటున్నారు. సో అలా ఫ్యామిలీలో నా ఫ్యామిలీ అంతా అండర్స్టాండింగ్, అండ్ నా హస్బెండ్ కి నాకు అండర్స్టాండింగ్ బాగుంటుంది. నా హస్బెండ్ మీద నాకు నమ్మకం ఎక్కువ, నా మీద మా హస్బెండ్ కి నమ్మకం. ఈ ట్రస్ట్ అండ్ నమ్మకం అనేది, ఈ ట్రస్ట్ అండ్ అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్ లో. సో ఏ రిలేషన్ పైన పునాది నమ్మకమే అంటారు కాబట్టి, సో ఆ ట్రస్ట్ ఉండాలి. ఇద్దరు మధ్యలో ఫ్రెండ్షిప్ ఉండాలి, బేసిక్ గా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఫ్రెండ్షిప్ ఉండాలి. సో వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయితేనే వైఫ్ అండ్ హస్బెండ్స్ అవ్వగలరు. సో ఎలా అంటే, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ అంటే ఒక డామినేటింగ్ ఉండాలి, ఒకరు తక్కువ ఉండాలి అలా కాదు, ఈక్వల్ గా ఉండాలి, ఈక్వల్ గా వాళ్ళ ఒపీనియన్ షేర్ చేసుకోగలగాలి. సో ఒక టైంలో నేను రైట్ ఉండొచ్చు, ఒక టైంలో మా హస్బెండ్ రైట్ ఉండొచ్చు. సో మన ఒపీనియన్స్ అనేది షేర్ చేసుకోవాలి. సో నాకు అయితే మా హస్బెండ్తో ఆ ఫ్రీక్వెన్సీ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అంటే ఏదైనా కూడా నేను షేర్ చేసుకుని, ఇది ఎలా ఉంటుంది, ఇలా చేస్తే ఎలా ఉంటుంది, ప్రతిదీ కూడా నేను సజెషన్స్ తీసుకోవడము. సో తనకు కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించి నాకు మంచి మంచి సజెషన్స్ ఇస్తూ ఉంటారు, అది కాదు ఇలా అడ్వైస్ చేస్తూ ఉంటారు. సో అలా నాకు ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఉండింది. సో ముందు అదంతా, ఇప్పుడు లవ్ మ్యారేజ్ అని అంటే అది ముందు వేరు, ఆఫ్టర్ మ్యారేజ్. సో లవ్ ని అరేంజ్ చేసుకోవడానికి మేము ఒక 7 ఇయర్స్ మేము స్ట్రగుల్ చేయాల్సి వచ్చింది. సో అది కంప్లీట్ డిఫరెంట్ అనుకోండి, బట్ ఆఫ్టర్ మ్యారేజ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. సో మా హస్బెండ్ దగ్గర నుంచి నేర్చుకున్న విషయాలు అని అంటే, చాలా పేషెన్స్ మా వారికి, చాలా అంటే చాలా ఓపిక. నేను ఎక్కువ మాట్లాడతాను, మా వారు చాలా తక్కువ మాట్లాడతారు. సో మేబీ అంటే ఒక కపుల్ లో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ మాట్లాడడంలో అలా ఉంటేనే మ్యాచ్ అవుతుందేమో తెలీదు. సో నేను ఎంత మాట్లాడినా ఓపిక్గా విని దానికి ఆన్సర్ ఇస్తారు. సో నేను ఏది చేసినా ఓపిక్గా. అంటే ఒకసారి మేము షూట్కి వెళ్ళినప్పుడు, వన్ ఇన్సిడెంట్, నేను మార్నింగ్ 6కి వెళ్ళాను, నైట్ 9కి షూట్ అయిపోతుంది అని చెప్పాను. 9కి తను నన్ను పిక్ చేసుకోవడానికి వచ్చారు. సో 9కి షూట్ అవ్వలేదు, ఎర్లీ మార్నింగ్ 3కి షూట్ అయిపోయింది. పార్కింగ్ లాట్లో కార్లోనే నిద్రపోతూ ఉన్నాడు. సో అలా నా కోసం ఓన్లీ నాట్ వన్ డే, అలా ఒక 10 షూట్స్, 3 అంటే చాలా షూట్స్ వరకు అలాగే ఓపిక్గా నన్ను దగ్గరుండి పిక్ చేసుకుని వెళ్ళేవారు. సో అంత సెక్యూర్డ్గా నన్ను చూసుకున్నందుకు నాకు చాలా హ్యాపీ. సో అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. తనలో అంటే నాకు చాలా ఓపిక చాలా ఇష్టం. నేను కూడా ఓపిక్గా ఉండగలను, బట్ తనతో పోలిస్తే నేను కొంచెం తక్కువే. సూపర్ సూపర్. అండ్ కమింగ్ టు యువర్ నెక్స్ట్ యువర్ సెల్ఫ్, అండ్ మీ అబ్బాయి దగ్గర నుంచి మీరు ఏం అబ్జర్వ్ చేస్తారా, ఏం నేర్చుకున్నారు? ఎందుకంటే చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా ఈ మధ్య కాలంలో చాలా అంటే చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అలా మీ అబ్బాయి దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు? మా అబ్బాయి ఇస్ 1 ఇయర్ ఓల్డ్ అంతే. సో 1 ఇయర్ బేబీ టూ మచ్ యాక్టివ్, ఎంత యాక్టివ్ గా ఉంటాడంటే వాడి ఎనర్జీకి మనం మ్యాచ్ చేయడం చాలా కష్టం. ఇప్పుడిప్పుడే నడుస్తూ ఉన్నాడు, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ ఈజీగా మూవ్ అవుతూ ఉంటాడు.
సో బాగా నచ్చింది ఏంటంటే మమ్మీని ఖాళీగా కూర్చోపెట్టకూడదు, మమ్మీ ఫిజికల్ యాక్టివిటీ చేయట్లేదు, నా వెనకాల పరిగెట్టించాలి, మమ్మీ ఎక్సర్సైజ్ చేయాలి. సో ఇది వాడి వెనకాల తిరుగుతూ ఉంటే నాకు కొంచెం ఫిజికల్ యాక్టివిటీ అవుతున్నట్టు ఉంది. సో హీఈస్ ఆల్వేస్ స్మైలింగ్, సో ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు, నిద్రలో నుంచి లేచినా కూడా నవ్వుతూ ఉంటాడు, అప్పుడప్పుడు అనిపిస్తుంది నన్ను నేను చూసుకుంటున్నాను అని అనిపిస్తుంది. సో అలానే మా లైఫ్ లో సాడ్నెస్ అనేది లేదు కాదు, ఉంటుంది, బట్ ఎప్పుడు కూడా నిద్రలో నుంచి లేవడం స్మైలింగ్ ఫేస్ తో లేవాలి, గుడ్ మార్నింగ్ అన్న ఇవన్నీ చెప్తూ ఉండడం. సో తన దగ్గర నేను నేర్చుకుని ఏంటంటే ఇంకా కూడా చిరాకుతో మార్నింగ్ లేవకూడదు, సో మార్నింగ్ ఇంకా మనం యాక్టివ్ గా ఉండాలి, ఇంకా స్మైలింగ్ ఫేస్ తో ఉండాలి, ఏది చెప్పినా కూడా త్వరగా నేర్చుకుంటారు, క్విక్ లెర్నర్ అనమాట. సో ఇది మనం ఇది యాపిల్ అని చెప్తాం అనుకోండి, ఒక 2-3 times చెప్తే నెక్స్ట్ టైం యాపిల్ ఇది అని అంటే చూపిస్తున్నారు. సో త్వరగా నేర్చుకుంటున్నారు. యా, సో ఇవి నేను నేర్చుకున్నాను. సూపర్. రైట్. సో దాని తర్వాత నెక్స్ట్ కమింగ్ టు యువర్ పేరెంట్స్ అనమాట. సో పేరెంట్స్ ఈ రోజు మనకు లైఫ్ లో చాలా బెస్ట్ టీచర్స్, సో ఎవ్రీథింగ్. బట్ ఈవెన్ దో నీ పేరెంట్స్ దగ్గర నుంచి కూడా చాలా స్పెషల్ క్వాలిటీస్, స్పెషల్ లెర్నింగ్ పాయింట్స్ ఏంటి? మా నాన్న దగ్గర నుంచి నేను చిన్నప్పటి నుంచి నేర్చుకుంది నవ్వుతూ పలకరించడం. మా నాన్న ఒక ఫార్మర్, రైతు మా నాన్న. దాని తర్వాత బిజినెస్ అవన్నీ చూసుకుంటున్నారు, కానీ అది బేస్ అయితే మా నాన్న ఫార్మర్. సో అవన్నీ పొలాలు ఎంత కష్టపడి పని చేసేవారు నాకు తెలుసు. మా డాడీకి మా మమ్మీ హెల్ప్ చేయడము. సో ఒక రైతు ఫ్యామిలీ నుంచి నేను వచ్చాను అంటే ఆ కష్టం ఎలా ఉంటుంది అనేది నాకు తెలుసు. వేరే వాళ్ళకి మనం చెప్పలేం ఫార్మర్స్ పడే కష్టం, ఇంకెవరు పడలేరు. సో ఎండ అని లేదు. సో వాళ్ళు ఆ కాళ్ళు పగుళ్ళు ఉంటాయి మా నాన్నకి, ఇప్పటికి కూడా ఆ పొలాలలో నడిచి ఆ కాళ్ళ పగుళ్ళు అలాగే ఉంటాయి. సో ఆ కష్టం నేర్చుకున్నాను నేను. కష్టపడితేనే మనకి ఏదైనా ఆ ఫ్రూట్ అనేది రావాలి అంటే, మాకు మామిడికాయ తోట ఉంది, ఆ మామిడికాయ తోట ఆ స్వీట్నెస్ ఆ మ్యాంగో నేను ఎంజాయ్ చేయాలి అంటే, ఆ మ్యాంగో ఆ ట్రీకి ఆ మ్యాంగో రావాలి అంటే ఆ కష్టం ఏంటి అనేది నాకు తెలుసు. సో కష్టపడితేనే మనం ఆ స్వీట్నెస్ ఆ ఫ్రూట్ ని ఎంజాయ్ చేయగలం. సో మా మమ్మీ కూడా ఫ్యామిలీని ఎలా మేనేజ్ చేయగలదు అంటే, కంబైన్డ్ ఫ్యామిలీ ఉండేది ఒకప్పుడు, ఒక 15 years back. సో ఇప్పుడు అంటే అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎవరికి వారే అయిపోయారు. సో అప్పుడు మేము అందరం కలిసి ఉండేవాళ్ళం, మా బాబాయ్ వాళ్ళు, మా పిన్ని వాళ్ళు. సో అంత మొత్తం ఫ్యామిలీ కలిసి ఉండేది, నానమ్మ తాతయ్య. సో ఒక్కొక్కరు ఇలా విడిపోతూ వచ్చాము. కానీ అట్లా కంబైన్ ఫ్యామిలీ ఉన్నప్పుడు మా డాడీయే పెద్ద. సో మా మమ్మీ ఫ్యామిలీని మేనేజ్ చేసుకోవడం, వాళ్ళ మర్దులను చూసుకోవడం, వాళ్ళకి ఫుడ్ ఇవంతా అంటే అన్ని ఎలా మేనేజ్ చేస్తుంది, ఇంత పని ఉన్నప్పుడు ఎలా మేనేజ్ చేయాలి అనేది, ఇంకా ఇంట్లో గొడవలు ఇలాంటివి కూడా వస్తున్నప్పుడు ఎలా మనం బ్యాలెన్స్ చేస్తున్నాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అవన్నీ నేను నేర్చుకున్నాను. సో పేషెన్స్ చాలా ఇంపార్టెంట్ లైఫ్ లో, హార్డ్ వర్కింగ్ చాలా ఇంపార్టెంట్. సో హార్డ్ వర్కింగ్ చేయకుండా, పేషెన్స్ లేకుండా మనం ఏది సక్సెస్ అవ్వలేము. సో కొన్ని క్షణాల ఓపికే మనకి చాలా తెచ్చిపెడుతుంది. సూపర్. అండ్ మీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా లైఫ్ ని ఇంకో కార్నర్ లో చూసారు మీరు, అండ్ కంప్లీట్ న్యూ ప్రపంచం అనుకోవచ్చు ఇండస్ట్రీ అనేది. సో ఇండస్ట్రీ నుంచి ఏం నేర్చుకున్నారు మీరు? ఇండస్ట్రీ నుంచి చాలా నేర్చుకున్నాను. మమ్మీ మా డాడీ దగ్గర నుంచి నేర్చుకుంది ఇంత అయితే, ఇండస్ట్రీ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను. మమ్మీ డాడీ ఎంత కష్టపడినా మా పిల్లలు కష్టపడకూడదు, వాళ్ళకి కష్టం అంటే తెలియకూడదు అని మమ్మల్ని హాస్టల్లో పెట్టి చదివించి, మా అమ్మాయి చదువుకోవాలి అని నన్ను ఇంజనీరింగ్ చదివించారు. సో అలా నాకు ఎప్పుడూ కూడా కష్టం అనేది తెలియకుండా పెంచడానికి ట్రై చేశాను. నేను చాలా ఇన్నోసెంట్, నాకు మా ఊరు లేకపోతే నా హాస్టల్, నా ఫ్యామిలీ, నా స్కూల్, ఇంతే నాకు తెలిసింది. నా సర్కిల్లో ఉండే ఫ్రెండ్స్, నేను అంత ఎక్స్ప్లోర్ అయ్యేదాన్ని కాదు, ఎవరితో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేసేదాన్ని కాదు, ఎవరితో ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు, అప్పుడు అలా ఉండేదాన్ని. కానీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా నేను, నాకు ఇండస్ట్రీ అంటే అరే నేను మాట్లాడాలి, టీవీలో కనిపించాలి అన్న దాంతోనే వచ్చాను. సో వచ్చిన తర్వాత నాకు ఆ ఇంట్రెస్ట్ పెరిగింది. వచ్చినప్పుడు కూడా చాలా ఇన్నోసెంట్ నేను, నాకు అంత లోక జ్ఞానం అనేది ఎక్కువ తెలుసు కానీ ఎక్కువ తెలియదు. సో అంత ఇన్నోసెంట్, నా ఇన్నోసెన్స్ బేసిక్ గా జనాలకి నచ్చింది. సో అప్పుడు బేసిక్ గా మీ క్వశ్చన్ ఏంటి వచ్చింది అంటే, ఇండస్ట్రీల నుంచి చాలా విషయాలు మీరు నేర్చుకున్నారు కదా లైక్. సో అలా ఆ ఇన్నోసెన్స్ నుంచి ఇప్పటి వరకు నేను ఇంత మారాను అంటే అది ఇండస్ట్రీ వల్లే. ఇండస్ట్రీ నుంచి నేను సింపుల్ గా చెప్పాలంటే వాట్ ఈజ్ లైఫ్ అనేది నేర్చుకున్నాను. సో ఇండస్ట్రీలో మనం చాలా కష్టపడాలి, హార్డ్ వర్క్ చేస్తే, హార్డ్ వర్క్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, ఎట్ ది సేమ్ టైం పేషెన్స్ ఉండాలి, అండ్ సో అనలైజ్ చేయాలి మనుషులు మనతో ఎలా ఉంటున్నారు అనేది అనలైజ్ చేసే క్వాలిటీ ఉండాలి. అది ఇక్కడికి వచ్చి నాకు కూడా లేకుండా, ఇక్కడికి వచ్చిన తర్వాత
సో ఇక్కడ ప్రతి ఆర్టిస్ట్ కి టూ ఫేసెస్ ఉంటాయి. సో ఎవరికైనా సరే, ఎవరిలో ఆర్టిస్ట్ అనే కాదు, ఇప్పుడు ప్రతి ఒక్కరి లైఫ్ లో మనం స్క్రీన్ ముందు ఎలా ఉన్నాం, బ్యాక్ స్క్రీన్ ఎలా ఉన్నాము అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ప్రతి ఒక్కరి లైఫ్ లో టూ ఫేసెస్ ఉంటాయి. కాకపోతే మనం కనిపిస్తాము, వాళ్ళు ఉంటారు మామూలుగా, వీళ్ళు ఉంటారు, బయట జనాలు కనిపించరు. సో అలాగా వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఏంటి వాళ్ళు మాట్లాడేది, వాళ్ళు లోపల అనుకునేది ఒకటేనా. సో అలా మనం మనుషుల్ని అనలైజ్ చేయడం నేర్చుకోవాలి. సూపర్. అంటే ఇండస్ట్రీలో కూడా మీరు చాలా మందితో మీరు ట్రావెల్ చేస్తారు, గొప్ప వాళ్ళతో కూడా మీరు ట్రావెల్ చేస్తారు, లైక్ రాఘవేంద్ర గారు కావచ్చు, చాలా మంచి మందితో మీరు ట్రావెల్ చేస్తారు. సో దాంట్లో మీ ఫేవరెట్ స్టార్ ఎవరన్నా, లైక్ వాళ్ళ దగ్గర నుంచి మీరు షూటింగ్ అప్పుడు కావచ్చు, ఆఫ్ ద షూటింగ్ కావచ్చు, ఏదైనా కొన్ని పాయింట్స్ మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, ఈ క్వాలిటీ చాలా బాగా నచ్చింది, ఇది నా దగ్గర కూడా ఉంటే నా లైఫ్ లో ఇంకా చాలా నెక్స్ట్ లెవెల్ కి నేను వెళ్ళొచ్చు, అలా ఎవరన్నా ఒక పేరు తీసుకొని వాళ్ళ దగ్గర నచ్చిన క్వాలిటీ చెప్పండి, టర్నింగ్ పాయింట్. బేసిక్ గా నేను బాగా అబ్జర్వ్ చేసిందంటే ప్రతి ఒక్కరి దగ్గర ఆర్టిస్ట్ లో షూట్ అని అంటే చాలా పేషెన్స్ ఉండాలి. అంటే ఇప్పుడు మార్నింగ్ నుంచి, మార్నింగ్ 6 o'clock వెళ్తారు, నైట్ 9 అవ్వచ్చు, 10 అవ్వచ్చు, 11 అవ్వచ్చు, ప్యాకప్ అయిపోయేంత వరకు కష్టం అనేది ఉంటుంది. కానీ ఆ ఫేస్, ఆ ఫేస్ లో కష్టం అనేది కనిపించకూడదు. మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా ఫేస్ లో ఆ స్ట్రెస్ అనేది చూపించకూడదు. అంటే ఆ స్ట్రెస్ అయినా లోపల మనకి ఎంత కష్టమైనా లోపల దాచేసి ఫేస్ లో ఆ స్మైల్ ఇలా తీసుకురావాలి. కష్టం జనాలకి, ఇప్పుడు నువ్వు కష్టపడుతున్నావు అని జనాలకు కనిపించకూడదు. నువ్వు ఈజీతో చేస్తున్నావు యాక్టింగ్ అయినా సరే, నువ్వు ఈజీగా చెప్పగలుగుతున్నావు, అప్పుడే ఆ ఈజీనెస్ జనాలకు నచ్చుతుంది. సో కష్టపడుతున్నావంటే కష్టం కనిపించకూడదు, రిజల్ట్ కనిపించాలి. సో ఆ కష్టాన్ని కనిపించకుండా బ్యాలెన్స్ చేసి, సో మనం ఆ స్మైల్ తో ఎంతసేపు షూట్ లో ఉన్నా కూడా షూట్ లో మనం స్ట్రెస్ అనేది కనిపించకుండా దాపెట్టడమే, అది అదే గ్రేట్నెస్. సో ఆ స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా మనం ఉండాలి. రైట్, సూపర్ సూపర్. చెప్పండి, నుంచి చాలా పాయింట్స్ చెప్పారు. కొంచెం ఇక్కడ చాలా మంది, ఆల్మోస్ట్ 300+ మెంబర్స్ చూస్తున్నారు, కామెంట్స్ కూడా పాపం వాళ్ళు ఇక్కడ పెడుతూనే ఉన్నారు, కానీ మనం ఒక మంచి విషయాలతో డిస్కస్ చేసుకుంటున్నాం. అంటే వాళ్ళ క్వశ్చన్స్ కూడా అడగండి. యా, డెఫినెట్ గా మీరందరూ కూడా మీ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు నెక్స్ట్ ఒక 5 మినిట్స్ మీకు టైం ఇస్తాను, అప్పుడు మీరు క్వశ్చన్స్ అడగండి. అంటే మేము రోజు ఒక సిస్టమ్ పెట్టామన్నమాట, రోజు ఈ లైవ్ టాక్ షో ఇలా కంటిన్యూ అవుతుంది. స్టార్టింగ్ హాఫ్ అన్ అవర్ వరకు నేను క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తే, అవి అడిగిన తర్వాత నెక్స్ట్ ఒక 10-15 మినిట్స్ వాళ్ళకి టైం ఇస్తాం అనమాట, అప్పుడు పెట్టమని. వెరీ నైస్, వెరీ నైస్. ఇప్పుడు నేను అంటే ఇప్పుడు మీ ఫాలోవర్స్ కూడా చూస్తున్నారు, మీరు మీరు యాక్చువల్లీ మోటివేషనల్ స్పీకర్ అంటే మీరు ఇంకా చాలా బాగా మాట్లాడతారు. సో అంటే ఎవరైనా సరే పాజిటివ్, అంటే పాజిటివ్ గా మనం ఎలా ఆలోచించాలి ఏంటి, నేను కూడా కొన్ని వీడియోస్ మేము చూసాను. సో నేను చెప్పిన దాని ప్రకారం, సో నా గురించి మీరేం చెప్తారు? అంటే ఎవరి గురించి ఏం చెప్పలేము, ఎందుకంటే ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ జస్ట్ ఒక 1 సెషన్ అనమాట మనది, లైవ్ సెషన్. బట్ అంటే నాకు తెలిసిన, నేను చూసిన ఇవన్నీ కూడా, అంటే యూఆర్ వెరీ పాజిటివ్ పర్సన్ అనమాట. లైఫ్ ని అన్ని కార్నర్స్ నుంచి అన్ని అబ్జర్వ్ చేసి ఏది మంచి కావాలో అది తీసుకుంటారు, ఏది చెడు కావాలో అది పక్కన పెట్టేస్తారు. అండ్ అప్పటి నుంచి కన్వర్సేషన్ లో కూడా అదే నాకు కనిపిస్తుంది అనమాట. సో దట్ ఈస్ ద బెస్ట్ క్వాలిటీ ఇన్ యూ. థ్యాంక్ యూ. అండ్ అప్పటి నుంచి ఇది సీరియస్ గా వెళ్తుంది, సమ్ వాట్ నేను కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా కొంచెం ఇందులో చేయాలనుకుంటున్నాను. మీ దగ్గర నేను అప్పుడు షో చూస్తుండే అనమాట, నేను కాలేజ్ డేస్ లో నేను కూడా ఉన్నప్పుడు, లైక్ ఎర్లీ మార్నింగ్ రాగానే శాంతి స్పెషల్ చాలా బాగా చూస్తుండే, ఇంక్లూడింగ్ మా ఫ్యామిలీ మెంబర్స్. ఇప్పుడు ఈ లైవ్ ని స్పెషల్ గా డైలీ చేస్తున్నాను నేను, చాలా తక్కువ మటుకు మా ఇంట్లో వాళ్ళు లైవ్ చూస్తారు నాది. సో ఇప్పుడు మా పేరెంట్స్, ఇంకా మా ఇంట్లో వాళ్ళు, మా వైఫ్ అందరిలా కూడా లైవ్ చూస్తున్నారు, బికాస్ ఆఫ్ సంథింగ్ స్పెషల్ ఫ్యాన్ వాళ్ళు. సో వాళ్ళందరూ చూస్తున్నారు ఇప్పుడు. సో వాళ్ళు స్పెషల్ గా నాకు రాసి ఇచ్చారనమాట, ఎందుకంటే మీది స్పెషల్, మీకంటూ ఒక సిగ్నేచర్ ఉంది, చీమా ఎలిఫెంట్. సో నాకు రాసి మరీ ఇచ్చి మీకు అడుగుమని చెప్పారనమాట. సో మా సిస్టర్, మా మదర్, మా వైఫ్, చీమా ఎలిఫెంట్ స్టోరీ. ఓహో, ఒక స్టోరీ మీరు చెప్తారు, దానికి ఆన్సర్ చెప్పనా? ఆబ్వియస్లీ మీ సిగ్నేచర్ అది. సో మీరు క్వశ్చన్ అడగండి. నేను క్వశ్చన్ అడుగుతున్నాను. సో గెట్ రెడీ ఫ్రెండ్స్, మీరందరూ కూడా చూడండి, ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఆన్సర్ కూడా. సో చీమా ఎలిఫెంట్ ఇద్దరు కలిసి టెంపుల్ కి వెళ్ళారు. సో టెంపుల్ కి వెళ్ళిన తర్వాత దర్శనం అయిపోయింది, ఎలిఫెంట్ బయటకు వచ్చేసింది అనమాట, వెయిట్ చేస్తుంది చీమా కోసం. ఇంకా చీమా రావట్లేదు, ఎందుకు? అర్చన ఇంకా పూర్తి కాలేదా? చీమ ఎలిఫెంట్ వెనకాల దాక్కుందా?
లేదు, లోపలనే ఉండింది, ఇంకా బయటికి రావట్లేదు అన్నమాట అది. బయటికి రావట్లేదు. పొరపాటున ఎవరన్నా చూడకుండా చీమని తొక్కేసారేమో, చచ్చిపోయింది ఎందుకు? అయ్యో అప్పట్లో చెప్పేదాన్ని, ఇప్పుడు చీమ అయ్యాను అంటే కొంచెం నేను నా మైండ్ ని పాలిష్ చేయాలి, మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి. ఎందుకంటుంది, మీరే చెప్పండి ఈసారికి. దగ్గర వరకు వచ్చారు, ఇంకొక ఇంకొక ఛాన్స్ ఉంది మీకు. ఓహో, చీమను తొక్కేలేదు, అర్చన పూర్తి కాలేదు. ఏం భుజి ఏమైనా చెప్తావా? మా వారు చీమ అయిన అనగానే వస్తా. చీమకి ప్రసాదం ఇంకా దొరకలేదు. నో, రాంగ్ ఆన్సర్. సో రైట్ ఆన్సర్ ఈస్ వచ్చేసింది అంటే, అది ఏనుగు వచ్చేసి ఆ మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది కదా టెంపుల్ ది, అక్కడ వెళ్ళి ఆగింది అనమాట బయట. సో ఆ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర వీళ్ళు ఒక్కటిసారి లోపలికి వెళ్ళంగానే ఆ చీమల మందు పోసారనమాట. బయటికి వస్తే ఆ చీమల మందులో పడి చనిపోతుంది. అందుకోసం రాలేదు. సో క్రెడిట్ గోస్ టు మా ఇంట్లో వాళ్ళకి అనమాట, ఇంత క్రియేటివిటీ రాశారు వాళ్ళు. గ్రేట్, నిజంగా ఇంకోటి బాగా రాశారు. ఇంకోటి కూడా ఉంది. ఇక్కడ వీళ్ళ సజెషన్స్ కూడా మీరు తీసుకోవచ్చు. సో ఇంకోటి వచ్చేసి ఏంటంటే, చీమ కూర్చొని ఉంది అనమాట, ఎలిఫెంట్ సడన్ గా వచ్చి, ఏ చీమ చీమ నీకు చాలా స్వీట్స్ అంటే ఇష్టం కదా, సో ఒకసారి నాకు లడ్డు గురించి, లడ్డు ఏదైతే ఉంది కదా ఆ లడ్డు, ఆ లడ్డు నీకు ఇస్తే ఏమవుతుంది అని అడిగింది. నీకు లడ్డు ఇస్తే తినేస్తాను. లేదు లేదు, క్వశ్చన్ ఒకసారి నేను ఒకసారి చెక్ చేసుకుంటా, ఎందుకంటే నాకు కన్ఫ్యూజన్ వచ్చేసింది అడిగి అడిగి. ఒక ఫ్లో లో ఒక చిన్న చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఓకే, సో రైట్ సో రైట్. సో ఇప్పుడు మీరు యాంకరింగ్ కాకపోతే అసలు ఏంటి నెక్స్ట్? చాలా మందికి ఇది డౌట్ ఉంటుంది, జనరల్ క్వశ్చన్ అనమాట ఇది. యాంకరింగ్ కాకపోతే అసలు వాట్ ఈస్ యువర్ థాట్ ప్రాసెస్? సో ఏదైనా ఒక మంచి బిజినెస్ చేయాలని ఉండేది ఇప్పుడు నాకు. సో ఒక బుటీక్ కానీ ఏదో ఒకటి నేను ఓపెన్ చేసేదాన్ని. సో ఏదో ఒక చిన్న బిజినెస్ అయితే స్టార్ట్ చేసేదాన్ని. సో ఆ బిజినెస్ చేస్తూ ఒక మంచి హౌస్ వైఫ్ గా ఇద్దరు పిల్లలతో ఉండేదాన్ని. రైట్. సో నెక్స్ట్ మీరు లైవ్ ఏదైతే షూటింగ్స్ చేస్తుంటారో, కొన్ని లైవ్ షోస్ చేస్తుంటారు, కొన్ని ఆఫ్ ద కెమెరా చేస్తారు, కొన్ని ఆన్ ద కెమెరా కూడా చేయాలని. అంటే ఆఫ్ ద కెమెరా అంటే మీరు ఆల్రెడీ రికార్డింగ్ షోస్ కూడా చేస్తారు, లైవ్ షోస్ కూడా చేస్తారు. సో యా, లైవ్ రికార్డింగ్ షోస్ అంటే ఏదైనా మిస్టేక్స్ వెళ్ళినా మళ్ళీ కట్ చేసుకుని రీటేక్ వగర ఉంటుంది, కానీ లైవ్ షోలో మాత్రం చాలా అంటే చాలా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, స్పాంటెనిటీ ఇవన్నీ కూడా చాలా అంటే ఆలోచించుకొని మాట్లాడవలసి ఉంటుంది. సో అలా దానికోసం ఆలోచించుకోవడం, మాట్లాడడం కోసం, ఎందుకంటే ఒక్కసారి ఏదైనా మిస్టేక్ చేస్తే ఎంటైర్ కెరియర్ ఏమనేది ఏమైనా కావచ్చు ఇప్పుడున్న మీడియా ఇవన్నీ వాళ్ళతో. సో మీరు మిమ్మల్ని మీరు ఎలా కంట్రోల్ చేసుకొని ఆ మూమెంట్ ఆలోచించి మాట్లాడతారు? ఎందుకంటే అది మేజర్ స్కిల్, ఏ యాంకర్ కన్నా కావాల్సింది. ఎందుకంటే ఆ ఒక్క స్కిల్ మన లైఫ్ లో కూడా రిలేషన్షిప్ లో అప్లై చేస్తే ఎన్నో రిలేషన్స్ కూడా మనకు చాలా మంచిగా ఉంటాయి. ఎందుకంటే ఈ రోజు రిలేషన్షిప్ కూడా ఇట్స్ నథింగ్ బట్ లైఫ్ షోనే అంటాను నేను, ఎందుకంటే బికాస్ ఆఫ్ నోరు జారితే కథం ఆ రిలేషన్షిప్ బ్రేక్. సో అంతే, అది ఆ కంట్రోలింగ్ టెక్నిక్ చెప్పండి. సో చాలా మందికి ఇది అవసరం. ఫస్ట్ నేను సంథింగ్ స్పెషల్ చేస్తున్నప్పుడు నాకు ఇది అనిపిస్తే మాట్లాడేదాన్ని. సో అంటే నేను ఆలోచించి మాట్లాడాలి అనేది కాదు, ఇక్కడ ఏమనిపిస్తే ఇక్కడ ఏమనిపిస్తే నా నోట్ దాకా వచ్చేది. సో ఐ నో సెన్స్ తో నేను మాట్లాడేదాన్ని కదా. సో అందుకని నేను ఏది రాంగ్ మాట్లాడేదాన్ని కాదు, నాకు ఏమనిపిస్తే మాట్లాడేదాన్ని. కానీ ఒక ఆడియో రిలీజ్ లో అవి చేస్తున్న టైంలో, ఆడియో రిలీజ్ అంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉంటారు, సో మనకు కంటెంట్ ఉంటుంది, ఆ సినిమా గురించి మనం ఏం మాట్లాడాలి అంటుంది. ఒకటి రెండు ఆడియో రిలీజ్ చేసినప్పుడు మేము కూడా కొన్ని మిస్టేక్స్ అనేది చేసాం. సో మిస్టేక్స్ మనకి మిస్టేక్స్ చేస్తేనే దాని నుంచి మనం ఏదైనా నేర్చుకోగలుగుతాం. ఒకటి రెండు మిస్టేక్స్ మేము కూడా చేసాం, కానీ లైవ్ షో ఉన్నప్పుడు ఇది కూడా మనం ఏం మాట్లాడుతున్నాము అనేది ముందే తెలుసుకోవాలి. సో కంటెంట్ మనం ముందే తెలుసుకొని ఒంట్లో భయం ఉండాలి. బేసిక్గా ఒంట్లో భయం ఉంటే సో మనం ఏం మాట్లాడుతున్నాము, ఏం మాట్లాడట్లేదు అనేది మన మైండ్కి తెలుస్తుంది. సో భయం ఉండాలి, అట్ ద సేమ్ టైం బయటికి ఆ ఫ్రీనెస్ కూడా ఉండాలి, కంటెంట్ మీద గ్రిప్ అనేది ఉండాలి. సో మనం మాట్లాడేటప్పుడు ఇప్పుడు ఏంటంటే మనకి తెలుసు కదా అని అనుకునేది ఎక్కువ అయిపోయింది. మనకి తెలిసి ఉండొచ్చు, కానీ ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు కరెక్ట్ కాదు, మనం ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడకూడదు. కంటెంట్ తెలియడం ఇంపార్టెంట్ కాదు, ఆ కంటెంట్ లో ఎంతవరకు మనం మాట్లాడాలి అన్నది ఇంపార్టెంట్. ఓకే, సేమ్ రిలేషన్షిప్ కి ఇది ఎలా చెప్తారు?
ఎందుకంటే రిలేషన్షిప్స్ కూడా చాలా బ్రేక్ అవుతుంటాయి ఈజీగా, కొంచెం నోరు జారి అలాంటి వల్ల. సో సేమ్ ఇదే దాన్ని మనం ఇలా బేసికల్ గా రిలేషన్షిప్ లో నోరు జాడడం అదంతా కాదు, ఒకరికొకరు టైం ఇవ్వాలి. మెయిన్ గా ఏంటంటే ఒకరికొకరు టైం ఇవ్వాలి. బేసిక్గా ఇప్పుడున్న టైంలో ఏంటంటే ఒకరొకరు టైం అస్సలు ఇచ్చుకోరు. ఎవరి మొబైల్స్ లో వాళ్ళు బిజీగా ఉంటారు, ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీగా ఉంటారు. సో ఎవరి లైఫ్ లో వాళ్ళకి ఈగోస్ ఎక్కువ అయిపోయాయి. సో నీకే నా ఈగో నాకు కూడా ఎక్కువ ఉంది, నువ్వు ఒక మాట అంటే నేను రెండు మాటలు అంటాను. సో ఇవి ఎక్కువ అయిపోయాయి. సో ఇవి మనం అంటే రిలేషన్షిప్ లో మనం కలిసి ఉండాలి అంటే ఎవరో ఒకరు తగ్గక తప్పదు, ఎవరో ఒకరు తగ్గాలి. నువ్వు తగ్గాలంటే నేను తగ్గను అన్నావు అనుకోండి, సో రిలేషన్ పెంట్ అవుతుంది. సో అందుకని రిలేషన్షిప్ లో ఎవరో ఒకరు తగ్గాలి అన్నట్టు. సో ఆ ఈగోస్ అవన్నీ ఉండకుండా అండర్స్టాండింగ్ ఉంటే బాగుంటుంది. సో ఇప్పుడు చాలా మంది యంగ్స్టర్స్ అంటే మీరు స్టార్టింగ్ లో అప్పుడు యాంకరింగ్ లో రిలేటెడ్ చూస్తే, ఇప్పుడు సుమా గారు లైక్ ఉదయ్ భాను గారు తర్వాత ఇంకా సంథింగ్ స్పెషల్ ద్వారా మిమ్మల్ని కూడా చాలా రిసీవ్ చేసుకున్నారు అండ్ చాలా మంది మీ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అండ్ అప్పుడు చూసినప్పుడు చాలా మంది యంగ్స్టర్స్ ఉండాలంటే అరే మేము కూడా ఒక యాంకరింగ్ కావాలి, మేము కూడా ఇలా యాక్టింగ్ చేయాలి. ఇప్పుడు కూడా చాలా మందికి ఉంది యంగ్స్టర్స్ కి అరే మేము కూడా యాంకరింగ్ కావాలి, మేము కూడా యాక్టింగ్ చేయాలి. సో యాంకరింగ్ యాక్టింగ్ అంటే యాంకరింగ్ ఫీల్డ్ లోకి వెళ్ళాలంటే యంగ్స్టర్స్ కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? నేనేమి సజెషన్స్ ఇవ్వలేను. సో ఎందుకంటే ఇక్కడ ఎవరికైనా ఆపర్చునిటీ రావచ్చు. సో ఇండస్ట్రీ అందరికీ, సో మీరు కష్టపడితే డెఫినెట్లీ మీకు రాస్పెక్ట్ ఉంది, మీకు టాలెంట్ ఉంది. సో మీరు చేయగలరు అని వాళ్ళు నమ్మితే డెఫినెట్లీ మీకు ఆపర్చునిటీ అనేది వస్తుంది. సో మనకి ఉండాల్సింది ఏంటంటే చేయగలను అన్న ధైర్యం, ఆ కాన్ఫిడెన్స్ అనేది మనకి ఉండాలి. అంతే నేను చెప్పేదంటే అందరిలో కాన్ఫిడెన్స్ ఉండాలి, మీరు చేయగలరు, భయపడద్దు. దేనికి కూడా భయపడితే మనం వెనకడుగు వేస్తాము. అలా అలా కాకుండా కాన్ఫిడెన్స్ తో ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు కూడా మనం కాన్ఫిడెన్స్ తో మాట్లాడడం కూడా కాన్ఫిడెంట్ గా మాట్లాడితే మీరు తప్పు చేస్తున్నారా రైట్ చేస్తున్నారా సెకండరీ, మీరు తప్పు మాట్లాడుతున్నారు కాన్ఫిడెంట్ గా మాట్లాడండి. సో దాని తర్వాత వాళ్ళ ఇష్టం. సో నేను యంగ్స్టర్స్ కి నేను ఇవ్వలేను. మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే డెఫినెట్లీ ట్రై చేయండి. సో ఇండస్ట్రీ తప్పు అట్లా ఏమి ఉండదు. మీకు ఇండస్ట్రీకి రావాలి అనుకుంటే ఆల్వేస్ వెల్కమ్ అంతే. సో ఇక్కడ అంటే ఎవరిది వాళ్ళది మార్క్. ఇంకో సుమా అక్క అవ్వలేదు. సుమా అక్క షీఈ్ లెజెండ్ ఒక్కటే సుమా అక్క ఉంటుంది అంతే. ఇంకో సుమా అక్క అవ్వలేరు ఎవరు. సో ఉదయవాన్ అక్క ఒక్కరే ఉంటారు, ఇంకొక ఉదయవాన్ అక్క అవ్వలేదు. సో ఎవరికి వాళ్ళ యాంకరింగ్ స్టైల్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. సో మీకంటూ మీకు యూనిక్ టాలెంట్ ఉంది అంటే డెఫినెట్లీ మీరు సర్వైవ్ అవుతారు. ఒకరిలా మనం ఇక్కడ కరెక్ట్ ఇక్కడ చాలా మంది లైవ్ లో రిపీటెడ్ క్వశ్చన్స్ నేను కొన్ని అబ్జర్వ్ చేస్తున్నాను అన్నమాట. మీరు మళ్ళీ యాంకరింగ్ ఫీల్డ్ లోకి వస్తారా? ఆపర్చునిటీ వస్తే డెఫినెట్లీ వస్తాను. నాకు ఒక మంచి కంబ్యాక్ అనేది ఉంటే వస్తాను. నాకు నేను చేయగలిగే షో అయితే నేను వస్తాను డెఫినెట్లీ. ఒక మంచి ఆపర్చునిటీ చాలా మంది సూపర్ సార్, మంచి ఆపర్చునిటీ అంటే త్వరలో చూడబోతున్నాం అయితే డెఫినెట్ గా తెలియదు లాక్డౌన్ తర్వాత, డోంట్ నో. రైట్, చాలా మంది గర్ల్స్ కూడా యాంకరింగ్ ఫీల్డ్ లో రావాలనుకుంటారు అండ్ కొంతమంది పేరెంట్స్ సపోర్ట్ చేయరు, కానీ ఆయన కూడా వాళ్ళ పేరెంట్స్ కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు బట్ సపోర్ట్ చేయరు. సో ఈ యాంకరింగ్ ఫీల్డ్ లోకి రావాలనుకున్న గర్ల్స్ కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? పేరెంట్స్ ఒప్పించడం కోసం కావచ్చు, లేదంటే పేరెంట్స్ ఒప్పించలేక ఆ గోల్స్ ని చంపుకొని వాళ్ళు అక్కడనే ఉండిపోతుంటారు. సో అలాంటి వాళ్ళకి కూడా అంటే బేసిక్ గా మా ఇంట్లో కూడా నాకు ఇది నేను ప్రాబ్లం ఫేస్ చేశాను. ఫస్ట్ మా ఇంట్లో కూడా యాక్సెప్ట్ చేయలేదు నేను వాళ్ళకి చెప్పకుండా యాంకరింగ్ చేయడము. సో దాని తర్వాత మా పేరెంట్స్ వచ్చి, సో మా పేరెంట్స్ తో నాకు డిస్కషన్, వాళ్ళు తిట్టడం ఇలాంటివన్నీ ఉంటాయి. సో వాళ్ళకి ముందు నచ్చే విధంగా అంటే ఇప్పుడు మా మమ్మీ యాంకరింగ్ కి నాతో పాటు కొన్ని డేస్ వచ్చింది. సో కొన్ని మంత్స్ నాతో ట్రావెల్ చేసింది, ఎలా ఉంటుంది ఏంటి ఇండస్ట్రీ ఎలా ఉంటుంది, షోస్ ఎలా చేస్తున్నాము, ఇక్కడ మేకప్ ఎలా వేసుకుంటాము, స్టూడియో ఎలా ఉంటుంది, ఇవన్నీ చూడడానికి వచ్చేవాళ్ళు. వచ్చిన తర్వాత వాళ్ళు చూసి అర్థం చేసుకొని అచ్చా ఓకే అంటే నీ పని నువ్వు చూసుకో నో ప్రాబ్లం అని అప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. సో అందరు పేరెంట్స్ యాక్సెప్ట్ చేయాలని రూల్ ఏమీ లేదు. సో నువ్వు చేసే పని మీద వాళ్ళకు కూడా ఒక నమ్మకం ఉండాలి. సో అందుకే వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది, నీతో ఏం జరుగుతుంది అనేది వాళ్ళు చూడాలి. వాళ్ళు చూస్తే డెఫినెట్లీ వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. అర్థం చేస్తే ఏ పేరెంట్స్ అయినా అర్థం చేసుకుంటారు నేను ఈ వర్క్ చేస్తున్నాను అని అంటే అచ్చా అవునా ఓకే అని. కాకపోతే ఏంటంటే అది మనకి మంచా చెడు అనేది వాళ్ళు ఇంకొక సైడ్ నుంచి ఆలోచిస్తారు, కాబట్టి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం ఆలోచించడం కరెక్ట్. సూపర్, మీరు అప్పటి నుంచి యాజ్ ఏ యాంకర్ గా మీరు యాంకరింగ్ కి సంబంధించిన క్వాలిటీస్ టిప్స్ సజెషన్స్ కూడా మీరు ఇచ్చారు అండ్ యాజ్ ఏ
గుడ్ వైఫ్ గా మీరు వైఫ్ ఎలా ఉండాలి దానికి సంబంధించిన టిప్స్ కూడా మీరు చెప్పారు. బట్ ఇప్పుడు యాజ్ ఎ మదర్ గా ఒక గుడ్ మదర్ ఎలా ఉండాలి, ఒక గుడ్ మదర్ ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? అది నాకు తెలీదు, నాకు తెలిసింది చెప్తాను. నేను నా బాబుని ఎలా చూసుకుంటాను అంటే, టైం టు టైం, అచ్చా ఓకే వాడు ఈ టైంలో నిద్రపోతాడు, సో ఈ టైంలో నిద్రపోతాడు అంటే నా వర్క్ అంతా కంప్లీట్ గా పక్కన పెట్టేసి మొత్తం టైం నేను వాడికే ఇస్తాను. వాడు నిద్రపోయిన తర్వాత లేసేంత వరకు నా వర్క్ అంతా నేను కంప్లీట్ చేసుకుంటాను. సో బేబీ లేసి ఉన్నప్పుడు, మేల్కొని ఉన్నప్పుడు, ఫుడ్ విషయంలో కానీ, సో ఫుడ్ కూడా ప్రాపర్ గా ఇంట్లో చేసిందే హోమ్ ఫుడే పెట్టండి, బయట దొరుకుతాయి కదా, సో అవి ఎప్పుడో చేసి ఎప్పుడో స్టోర్ చేసినవి ఆ ప్యాకెట్స్ లో మనం అవి ఇవ్వకుండా, సో ఫ్రెష్ గా ఇంట్లో చేసుకున్నవి వాటితోనే ఇమ్యూనిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో చిన్న పిల్లలకి బయట ఫుడ్ ఇప్పటి నుంచి అస్సలు అలవాటు చేయకూడదు, ఫుడ్ విషయంలో పర్టికులర్ గా ఉండాలి. అండ్ యాక్టివిటీ చేయించిన ఎప్పుడు కూడా బేబీస్ ని అరే మొద్దుగా అట్లే ఖాళీగా ఉండి సైలెంట్ గా ఉండేటట్టు అస్సలు చేయకూడదు, వాళ్ళ యాక్టివ్ గా ఉండేటట్టు. సో ఆడిపించడం కానివ్వండి, లేకపోతే నడిపించడం కానివ్వండి. సో వాళ్ళకి ఏదైనా బాల్ వేసి దైట్ రైట్ లో తీసుకునే వాళ్ళు ఎప్పుడు కూడా, సో ఏదో ఒక యాక్టివిటీలో బిజీ పెట్టాలి. సో వాళ్ళు బాగా అలసిపోతేనే బాగా నిద్రపోతారు కాబట్టి, సో వాళ్ళు మేల్కొన్నంత సేపు మనం కూడా వాళ్ళతో ఒక కిడ్ లాగా మారిపోయి వాళ్ళతో ఆడుకోవాలి. సో అలాగా మొత్తం మేల్కొన్న టైంలో మనం కూడా బేబీ అయిపోవాలి, మనం కూడా కిడ్ అయిపోవాలి, నిద్రపోయిన టైంలో మొత్తం ఇంటి వర్క్స్ మన వర్క్స్ ఏమైనా కూడా అవి మనం ఫినిష్ చేసుకోవాలి. ఇది నేను చేస్తున్నది. సో నా బేబీ మేల్కున్నాడు అంటే డెఫినెట్లీ మొత్తం టైం వాడికి ఇచ్చేస్తాను. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఆడుకున్నాడు పడుకున్నాడు? ఇప్పుడు పడుకుని ఇందాకే నిద్ర లేశాడు, తినిపించేశాను, అందుకే లేట్, నాకు లైవ్ లేట్ అయిపోతుందేమో అని కూడా కొంచెం భయం వేసింది. సో 4:45 కల్లా అంతా ఫినిష్ చేసుకొని, సో దాని తర్వాత ఐఎమ్ రెడీ అని మీకు మెసేజ్ పెట్టాను. ఆడుకుంటున్నాను. ఇక్కడ జ్యోతి గారు కామెంట్ లో పెడుతున్నారు అన్నమాట, మీ అబ్బాయి కూడా చీమా ఎలిఫెంట్ జోక్ చెప్తారా అని. ఏమో తెలియదు కానీ నేను జోక్ చెప్తే మా వారు నీకో దండం తల్లి ఎంత చీమా ఏనుగారు అంటారు తెలీదు. నేనైతే మా అబ్బాయికి పెద్దగా అయిన తర్వాత చెప్తాను, వన్స్ అపాన్ ఎ టైం చీమా ఏనుగు జోక్ ఇది అని నేను చెప్తాను. యూట్యూబ్ లో ఎట్లయినా వీడియోస్ ఉన్నాయి కాబట్టి చూస్తారు కూడా. యా టాపిక్ వచ్చింది కాబట్టి, మళ్ళీ నాకు గుర్తొచ్చింది కాబట్టి అడిగేస్తాను, పని అయిపోతుంది. సో లడ్డు లడ్డు అదే చీమ ఒక దగ్గర కూర్చొని ఉంటే ఎలిఫెంట్ వచ్చి ఈ లడ్డు ఎలా ఉంటుంది అని అడిగింది అనమాట చీమకి. లడ్డు లడ్డులా ఉంటుంది, లడ్డు స్వీట్ గా ఉంటుంది కాదు, రాంగ్ అన్సర్. లడ్డు లడ్డులా ఉంటుందా? అయ్యో ఈ లడ్డు ఎలా ఉంటుంది, స్వీట్ గా ఉంటుంది. మీరు ఎవరైనా చెప్పరా? మీరు మీరు చెప్పండి. మీరు చీమ దగ్గరికి ఏనుగు లడ్డు తీసుకొచ్చి ఈ లడ్డు ఎలా ఉంటుంది అని అడిగింది. ఓకే రౌండ్ గా ఉంటుంది, పెద్దగా ఉంది, ఎలా ఉంటుంది అబ్బా? అయ్యో ఎక్కువ తెలీదండి, మీరు చెప్పండి. ఇలాంటి క్వశ్చన్స్ కి నాకు నవ్వు వస్తుంది. అప్పట్లో నేను కూడా ఇలాంటి క్వశ్చన్స్ అడిగి పాపం మీ అందరినీ ఇలాగా నేను రివెంజ్ లా ఉంది నాకు. లడ్డు రౌండ్ గా ఉంది అలాంటివి ఏం కాదా? అందరు కామెంట్స్ అదే పెడుతున్నారు, లడ్డు రౌండ్ గా ఉంటుంది, లడ్డు ఎల్లో కలర్ గా ఉంటుంది, లడ్డు అలానే ఉంటుంది, ఎల్లో కలర్ లో ఉంటుంది, ఏనుగులా ఉంటుంది, లడ్డులా ఉంటుంది. అందరు పాపం ఆన్సర్లు పెడుతున్నారు కానీ అవేం కాదు అంటున్నారు. మీరు చెప్పండి. లడ్డు పెద్దగా ఉంటుంది, లడ్డు చిన్నగా ఉంటుంది, లడ్డు రౌండ్ గా ఉంటుంది, అందరు ఇలాంటి ఆన్సర్ చెప్తున్నారు. బట్ రైట్ ఆన్సర్ ఏంటంటే మీరు చెప్పింది ఫస్ట్ ఆల్మోస్ట్ ఒక 100% లో 80% కరెక్ట్ అనమాట. చీమ అలా కూర్చుంటే ఏనుగు చీమ దగ్గరకు వచ్చి చీమ ఈ లడ్డు ఎలా ఉంటుంది అంటే చీమ అంటుంది తినకపోతే ఉంటుంది కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ అని అన్నది అనమాట. తింటే అయిపోతుంది, తినకపోతే ఉంటుంది. తింటే అయిపోతుంది, తింటే అయిపోతుంది, తినకపోతే ఎలా ఉంటుందో చెప్తా అలా అనమాట. అంటే చాలా సింపుల్ గా అప్పుడు చాలా మంది కూడా ఆడియన్స్ ఇలానే ఫీలింగ్ అనమాట. మనం ఆడియన్స్ మనం పప్పులో కాలేసాం మనం చెప్పిన ఆన్సర్ కాదు, ఓకే అది డిఫరెంట్ ఆన్సర్ అంట. ఓకే రైట్. సో ఇప్పుడు మీరు స్మాల్ స్క్రీన్ బిగ్ స్క్రీన్ డిఫరెన్స్ కూడా మీరు చూసారు. స్మాల్ అసలు కానీ వేటి వాటి 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 కష్టాలు వాటికే తెలుసు,
అంటే స్మాల్ స్క్రీన్ వాళ్ళకి స్మాల్ స్క్రీన్ కష్టాలు ఉంటాయి, బిగ్ స్క్రీన్ వాళ్ళకి బిగ్ స్క్రీన్ కష్టాలు ఉంటాయి. ఎవరు పెద్ద కష్టాలు ఉంటాయి, అసలు ఎలా ఉంటుంది, ఈక్వలా కాదా, అసలు డిఫరెన్స్ ఏంటి? స్మాల్ స్క్రీన్ అండ్ బిగ్ స్క్రీన్ డిఫరెంట్ గానే ఉంటుంది. సో యాంకరింగ్ డిఫరెంట్, సీరియల్లో డిఫరెంట్ గా ఉంటుంది, సినిమాలు డిఫరెంట్ గా ఉంటాయి. యాంకరింగ్ అనేది మనకు అంటే చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది. సో మనకు అనిపించింది మనం మాట్లాడచ్చు. సో ఇక్కడ అంటే ఇచ్చిన కంటెంట్ లో మనం ఓన్ చేసుకుని మాట్లాడచ్చు. సినిమా విషయానికి వస్తే డైలాగ్ టు డైలాగ్ వాళ్ళకి, వాళ్ళు ఇచ్చింది మనం పర్ఫామ్ చేయాలి. అది మనం ఎంత యాక్టింగ్ లో మనం ఎంత ఇంప్రూవైజ్ చేసుకొని చెయ్యొచ్చు అనేది ఉంటుంది. డైరెక్టర్ కి నచ్చాలి మనం చేసేది. ఇక్కడ ఏంటంటే మనం కంటెంట్ ముందు పెడితే చాలు, అది మన స్టైల్లో ముందు పెడితే చాలు. యాక్టింగ్ లో ఏంటంటే డైరెక్టర్ కి నచ్చే విధంగా పర్ఫామ్ చేయాలి, ఇచ్చిన డైలాగ్ మాత్రమే చెప్పాలి. సో అది ఫాస్ట్ ఫాస్ట్ ఉంటుంది. సీరియల్ విషయానికి వస్తే ఇచ్చిన దాన్ని ల్యాక్ చేసి ఎలా పర్ఫామ్ చేయాలి అనేది ఉంటుంది. సో సీరియల్ కంప్లీట్లీ డిఫరెంట్. ఒక సినిమాని సీరియల్ లాగా సంవత్సరం తీయచ్చు. సో ప్రతిదీ ఇక్కడ డిఫరెంట్. సో అన్ని కూడా, సో మనకి యాక్టింగ్ మీద ప్యాషన్ ఉంది అని అంటే సీరియల్ అండ్ సినిమా గుడ్. సో యాంకరింగ్ మనం ఎక్కువ మాట్లాడగలం అని అంటే, సో యాంకరింగ్ ఇస్ ద బెస్ట్ చాయిస్. కరెక్ట్. లైక్ ఇప్పటి వరకు మీ లైఫ్ ఇక్కడ వరకు ట్రావెల్ చేశారు కదా, సో లైఫ్ లో చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో మీరు చాలా విషయాలు నేర్చుకున్నారు, జనాలతో నేర్చుకున్నారు, సిచ్యువేషన్స్ తో నేర్చుకున్నారు, ఇండస్ట్రీతో నేర్చుకున్నారు, అన్ని కార్నర్స్ లో నేర్చుకున్నారు. సో ఫైనల్ గా మీరు చెప్పాలంటే లైఫ్ కి సంబంధించిన ఒక 3-4 లెర్నింగ్ పాయింట్స్ చెప్పండి, ఇప్పటి వరకు నేర్చుకున్న దాంట్లో నుంచి ఒక 3-4 బెస్ట్ లెర్నింగ్ పాయింట్స్. లైఫ్ నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. సో బేసిక్ గా నేను చాలా ఇన్నోసెంట్ గా ఉండేదాన్ని. ఇప్పుడు కూడా ఇన్నోసెన్స్ అనేది ఉంది. మనము చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది గమనించాలి. సో బ్లైండ్ గా మనం, నువ్వు నా ఫ్రెండ్, నువ్వు నాతో బాగా మాట్లాడుతున్నావు, యూ మై ఫ్రెండ్ అని అనలేను. సో నీతో నేను కొన్ని రోజులు ట్రావెల్ చేస్తేనే కానీ వాట్ ఈస్ యు అనేది నాకు తెలియదు. సో అలాగా ప్రతి ఒక్కరిని మనం బ్లైండ్ గా నమ్మేయడం అనేది కరెక్ట్ కాదు. సో ఒక మనిషి గురించి మనం తెలుసుకోవాలి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైఫ్ లో హార్డ్ వర్క్ చేయండి, ఏమీ రాదు, కష్టపడాలి. ఇప్పుడు ఎలా, సో ప్రతిదీ అంటే చదువుకునే స్టూడెంట్స్ కూడా షార్ట్ కట్స్ ఎక్కువ అయిపోయాయి. ఒక ఫార్ములా, ఒక ఒక ప్రాబ్లం సాల్వ్ చేయమని ఇస్తే, సో మనం పెద్ద ఫార్ములా అప్లై చేసి సాల్వ్ చేయడం కంటే దీనికి షార్ట్ కట్స్ ఉంటాయి కదా, సో అవి అప్లై చేస్తే ఈజీగా సొల్యూషన్ వచ్చేస్తుంది అనుకునే రోజులు ఇవి. సో షార్ట్ కట్స్ అనేది ఎప్పుడు యూస్ చేయాలో అప్పుడు యూస్ చేస్తే మంచిది. కానీ హార్డ్ వర్కింగ్ లో అనేది నో షార్ట్ కట్స్. నువ్వు హార్డ్ వర్క్ చేస్తూ ఉంటేనే సక్సెస్ అనేది నీ దగ్గరికి వస్తుంది. దానిలో షార్ట్ కట్స్ అనేది మనం చూసుకోకూడదు. పేషెన్స్, ఇది వరకు నాకు పేషెన్స్ అనేది అస్సలు ఉండేది కాదు. సో ఇంజనీరింగ్ టైం దానికంటే ముందు కూడా అంటే, సో ఏదన్నా నేను అనుకుంటే వెంటనే పని అయిపోవాలి, ఎందుకు జరగట్లేదు, ఎందుకు జరగట్లేదు, నాకు ఎందుకు అవ్వట్లేదు, ఇలా ఉండేది. అలా కాకుండా అవుతుంది, కాస్త ఓపిక్ గా మనం కరెక్ట్ గా చేస్తే అవుతుంది. పేషెన్స్ గా మనం వెయిట్ చేయాలి. సో నేను నేర్చుకున్నవి అయితే ఇవి బేసిక్ గా. మనుషుల్ని అర్థం చేసుకోవడం రావాలి, పేషెన్స్ ఉండాలి, అండర్స్టాండింగ్ ఉండాలి. అండ్ అది అంతే. సో పేషెన్స్ అనేది ఉంటే డెఫినెట్లీ మనం ముందుకు వెళ్తాం. ఎస్ ఫ్రెండ్స్, చాలా సేపు అయింది, సారీ. మీరు కూడా ఇంకా కామెంట్స్ మీరు టైప్ చేయండి, సో మాక్సిమం పికప్ చేసి ఆన్సర్ చేయడానికి లాస్య గారు ట్రై చేస్తారు. ఓకే, సో ఇప్పుడు మీ క్వశ్చన్స్ మీరు అడగండి. అదే మంజునాథ్, మంజునాథ్ గురించి మీ మాటల్లో చెప్తారు. యా, నా మాటలో నేనే చెప్పాలి మా ఆయన గురించి. మా ఆయన బంగారం. హీ సో స్వీట్. ఎలా అంటే ప్రతిదీ కూడా అర్థం చేసుకుంటాడు. ఒకటికి రెండు సార్లు నేను రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నాను అంటే అది రాంగ్, ఒకటికి రెండు, మనం రెండోసారి చెప్పే వరకు వినను అనమాట. ఫస్ట్ టైం అది ఉండదు, అది కాదేమో, ఇది కాదేమో అని వాదిస్తూ ఉంటా. బట్ ఒకటి రెండు సార్లు నేనే అతను చెప్పింది రైట్ అని చెప్పేసి నెక్స్ట్ రియలైజ్ అవుతాను అనమాట. సో ప్రతిదీ కూడా ఆలోచి, నేను ఫస్ట్ ఏంటంటే ఆలోచించను, ఓ ఇది మనం చేస్తే బాగుంటుంది. తను ఫస్ట్ ఏదైనా ఆలోచించి డిసిషన్ తీసుకుంటారు. కానీ మాట్లాడరు ఎక్కువ. మా వారిలో అదే నచ్చింది ఏంటంటే, మా వారు ఎక్కువ మాట్లాడు, సైలెంట్ గా చెప్తారని అలా అనమాట. సో ఇంకా మేడం, మీ కెరియర్ టర్నింగ్ ఏంటో పోయింది, మీరు అడగండి, మీరు చదవండి. మీరు అదే మీ కెరియర్ టర్నింగ్ పాయింట్ ఎక్కడ నుంచి జరిగింది? నా కెరియర్ టర్నింగ్ పాయింట్ అంటే అందరికీ తెలిసిందే, మా మ్యూజిక్ లో సంథింగ్ స్పెషల్. అది లేకపోతే ఈ రోజు నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు.
సో సంథింగ్ స్పెషల్ టర్నింగ్ పాయింట్ నా లైఫ్ లో. ఇంకా మీరందరూ హాయ్ హలో చెప్తున్నారు, సో ఒకసారి మీరందరూ వీళ్ళకి హాయ్ హలో చెప్పేసి. హాయ్ 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 అందరికి, హాయ్ శ్రావణి, హాయ్ సాయి దేవరకొండ, హాయ్ హాయ్ అంటే వేణు కళ్యాణ్ గారు నాకు తెలుసు, మా కాలేజ్ లో ప్రోగ్రామ్ కూడా చేశారు. ఓ సూపర్, థ్యాంక్ యూ. కాలేజ్ సంజయ్ హాయ్ హాయ్ హాయ్. సో రోజా భీమల సే హాయ్. మరి పావని, పర్సనల్ లైఫ్ ని ప్రొఫెషనల్ లైఫ్ ని ఎలా హ్యాండిల్ చేసేవాళ్ళు? సో పర్సనల్ లైఫ్ ని ప్రొఫెషనల్ లైఫ్ ని ఎప్పుడు కూడా మనము ఒకేలా చూడకూడదు. పర్సనల్ ఈజ్ డిఫరెంట్, ప్రొఫెషనల్ ఈజ్ డిఫరెంట్. పర్సనల్ని మనం ప్రొఫెషనల్ లో మిక్స్ చేయకూడదు. ప్రొఫెషనల్ లైఫ్ అంటే ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు బయట టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో, సో అవన్నీ కూడా ఇంట్లో వాళ్ళ మీద ఎక్కువ రుద్దకూడదు. సో పర్సనల్ లైఫ్ లో ఉన్నప్పుడు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి. ఇంకా ఎనీథింగ్ ప్రొఫెషనల్ గురించి డిస్కస్ చేయాలి అంటే ఫస్ట్ హస్బెండ్ తో డిస్కస్ చేయండి. ప్రొఫెషనల్ లైఫ్ లో ఉన్నప్పుడు ఎక్కువ అంటే ఫ్యామిలీ వాళ్ళు ప్రెషర్ లేకుండా ఫ్యామిలీ సపోర్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఆ రెండింటినీ అనేది మనం ప్రాపర్గా అంటే పర్సనల్ ఉన్నప్పుడు వాళ్ళకి టైం ఇచ్చేసామనుకోండి, ప్రొఫెషనల్ వాళ్ళు డిస్టర్బ్ చేయరు. ప్రొఫెషనల్ లైఫ్ లో వీళ్ళతో మనం టైం ఇచ్చామనుకోండి, పర్సనల్ లైఫ్ వాళ్ళు డిస్టర్బ్ చేయరు. అలా రెండింటినీ మనం ఈ బ్యాలెన్స్ అనేది చేయాలి. అంతే అంతే. యాంకరింగ్ వస్తారా షేక్ హుసేన్ పీర్? రావాలని నాకు కూడా ఉంది. ఏదైనా మంచి షో వచ్చింది అంటే డెఫినెట్లీ వెల్కమ్ బ్యాక్. ఇంకా హాయ్ అన్నీ, హాయ్ తనుజ డి, స్వీటీకి హాయ్, హాయ్ ఎల్లా మెల్లీర్, హాయ్ హాయ్ రోహిత్, హాయ్ పద్మశాలి. కమ్యూనిటీ గురించి ఏమైనా చెప్తారా శివశంకర? ఏ కమ్యూనిటీ గురించి నేను చెప్పనండి, ఎందుకంటే వీఆర్ ఆల్ ఇండియన్స్. చరిత 2401, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. హాయ్ హాయ్ థ్యాంక్ యూ. పెద్దూరి మమత, హాయ్ లాస్యా, హౌ ఆర్ యూ? సాయి ప్రతాప్ హలో. అందరూ హాయ్ 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 చెప్తున్నారు. ఆర్ సుధాకర్ హాయ్ ఆంటీ. ఎస్ ఐఎమ్ ఆంటీ, నాకు ఒక బాబు ఉండి కూడా ఐఎమ్ యంగ్ అని నేను చెప్పను. ఎస్ ప్రశాంత్ ఆంటీ అనండి అనండి, ఇంకేందంటారు మీరు? స్వాతి షో జున్ను. సో ప్రస్తుతానికి జున్ను బిజీగా ఉన్నాడు, ఆడుకుంటున్నాడు. దట్ టు సమ్మర్ కదా, సమ్మర్ లో బనింతో ఉన్నాడు. బనింతో మా వాడిని నేను చూపించాను, బాగా ఆడుకుంటున్నాడు. సో ఇక్కడ మీ యూట్యూబ్ వీడియోస్ చాలా బాగున్నాయి, స్పెషల్లీ ఉమెన్స్ కి చాలా యూస్ఫుల్ అవుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం కూడా నా ప్రెగ్నెన్సీ జర్నీ అండ్ నా ప్రెగ్నెన్సీ స్టోరీ, ప్రెగ్నెన్సీ టిప్స్ అండ్ ప్రెగ్నెన్సీలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అవన్నీ నేను ఫస్ట్ షేర్ చేసుకోవడానికి అయ్యో ఏమనుకుంటారో అనుకునేదాన్ని. బట్ నేను వేరే వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుంటున్నప్పుడు నా దగ్గర నుంచి కూడా కొంతకైనా యూజ్ అవుతుంది కదా అన్న దాంతో నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. చాలా మంది ఆడవాళ్ళకి నా యూట్యూబ్ వీడియోస్ యూజ్ అవుతున్నాయి అంటే ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నా వీడియోస్ చూస్తున్నారు అంటే థ్యాంక్ యూ. సో ఇంకా మీకు యూజ్ అయ్యే వీడియోస్ నేను ఇంకా చేయాలి అనుకుంటున్నాను. బేబీ ఫుడ్ కానీ అండ్ బేబీ టాయ్స్ ని మనం ఎలా సేఫ్ గా పెట్టచ్చు అండ్ సో బేబీకి ఎలా తీసుకోవచ్చు అనేది కూడా నేను కొన్ని వీడియోస్ నేను చేయాలనుకుంటున్నాను. ఈ లాక్డౌన్ లో కొంచెం కష్టం, బయటికి ఏవి వెళ్ళలేము కాబట్టి. సో నేను కూడా మదర్ వాళ్ళ ఇంట్లో స్ట్రక్ అయిపోయాను బేసిక్ గా. వెళ్తాను మెల్లిగా, మే 7th కలా వెళ్దాం అనుకుంటున్నాను, వెళ్తానో లేదో. స్వాతి ప్రసాద్ నేత, షీఈస్ మై సిస్టర్ అనమాట, అడుగుతున్నారు ఏమనంటే యూట్యూబ్ స్టార్ట్ చేయాలని అసలు మీకు ఆలోచన ఎలా వచ్చింది? చెప్పాను కదండి, ప్రెగ్నెన్సీ టైంలో ఒక 3 మంత్స్ నేను చాలా అంటే పేషెంట్ కంటే ఘోరంగా ఉండేదాన్ని. ఫుల్ వామిటింగ్స్ అలా ఉండేది, క్లోజ్డ్ రూమ్లో నేను ఒక్కదాన్ని. సో తినడం ఈవెన్ తాలింపు స్మెల్ కూడా పడేది కాదు. సో అంత అలా ఉండేది నా సిచ్యువేషన్. సో ఆ టైంలో తినడం వామిటింగ్. సో పిచ్చిలేసేది అనమాట. ఇంకా ఆ ఫేజ్ దాటిపోయిన తర్వాత 4th మంత్ నుంచి నేను ఖాళీగా ఉండకూడదు, సంథింగ్ నేను ఏదైనా చేయాలి అన్నప్పుడు. సో ఇలాగే వీడియోస్ చేద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ ఇన్స్టాగ్రామ్కి అని అనుకున్నాము. కానీ రెవెన్యూ విషయానికి వస్తే మనం ఏది నలుగురితో షేర్ చేయడం, నలుగురికి యూజ్ అయ్యేది పాటు మనకు కూడా యూజ్ అవ్వాలి. సో అలా మనం ఏదైనా స్టార్ట్ చేద్దాము, ఒక మెల్లిగా ఒక స్టెప్ అనేది తీసుకుందాము అని చెప్పేసి ఒక 6 మంత్స్ అయినా సరే గ్రో అవ్వడానికి టైం పట్టినా పర్లేదు అని అనుకొని స్టార్ట్ చేశాను. బట్ స్టార్ట్ చేసిన ఒక 1 మంత్లోనే నాకు అంటే నన్ను ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది బాగా రిసీవ్ చేసుకున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ నా యూట్యూబ్ ఫాలోవర్స్ అందరికీ, సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో బేసిక్గా అంటే అంత లాంగ్ గ్యాప్ వచ్చిన తర్వాత కూడా అంతే లవ్ తో రిసీవ్ చేసుకోవడం ఉంది అని చూసారా, అది నాకు చాలా బాగా నచ్చింది, చాలా బాగా హ్యాపీ అనిపించింది.
రైట్. సో మీ అత్తయ్య మామయ్య వాళ్ళని ఎలా చూసుకుంటారు, పళ్ళు వాళ్ళతో కూడా ఎలా షేర్ చేసుకుంటారు? సో మా అత్తయ్య మామ ఇద్దరిని బాగా చూసుకుంటాను, అత్తయ్య మామయ్యని. సో మాతోనే ఉంటున్నారు ప్రస్తుతానికి, అంటే కంప్లీట్గా మాతో ఉండరు, మాతో ఉన్నప్పుడు మేము బాగా చూసుకుంటాం. సో వాళ్ళు కూడా మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు, మా బాబుతో బాగా ఆడుకుంటారు, బాగుంటుంది. సూపర్. సో ఫైనల్ గా ఇంకా లాస్ట్ క్వశ్చన్ అనమాట మీకోసం పెట్టాను ఇంకా క్వశ్చన్ ని. ఆ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు వరకు సరే జర్నీ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా అన్ప్లాన్ గా మీరు చేసుకుంటూ వచ్చారు, బట్ అవన్నీ కూడా సక్సెస్ఫుల్ అయ్యారు. బట్ ఇక్కడ వరకు మీకు చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి ప్రతి ఒక్క స్టెప్ మీరు చాలా జాగ్రత్తగా చేస్తారు, ఎందుకంటే ఒక లెవెల్ లైఫ్ లో వచ్చారు కాబట్టి. సో వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ గోల్స్, నెక్స్ట్ 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్, 4 ఇయర్, 5 ఇయర్స్, అల్టిమేట్లీ వాట్ యువర్ నెక్స్ట్ గోల్స్? యూట్యూబ్ రిలేటెడ్ కావచ్చు, ఇండస్ట్రీ రిలేటెడ్ కావచ్చు, యాజ్ ఏ వైఫ్ రిలేటెడ్ కావచ్చు, యాజ్ ఏ మదర్ రిలేటెడ్ కావచ్చు, ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది ఇంకా రోల్ కి. నేనా, నా గోల్ అట్లాంటిది ఏమీ లేదు, కానీ నేను ఒక మంచి హౌస్ వైఫ్ గా ఉండాలి అండ్ ఒక మంచి మదర్ గా ఉండాలి. ఇదే నా ప్రయత్నం, ఇదే నేను చేస్తున్నాను. సో ఇది కాకుండా కెరియర్ వైజ్ విషయానికి వస్తే, కెరియర్ లో కూడా నేను ఒక లేడీ కమీడియన్ అవ్వాలనుకుంటున్నాను. అంటే మూవీస్ చేయాలని నాకు ఇంట్రెస్ట్, మంచి కామిక్ రోల్స్ చేయాలి, నాట్ క్రైమ్ సీన్స్, ఏడుపు సీన్స్ చేయాలని నాకు లేదు. ఏదైనా కామెడీ రోల్స్, కామిక్ రోల్స్ ఏమైనా ఉంటే చేయాలి అనుకుంటున్నాను, వస్తే డెఫినెట్లీ నేను చేస్తాను. సో కెరియర్ విషయంలో కూడా కొన్ని ఏదైనా యాంకరింగ్ చేయాలనుకుంటున్నాను, అట్ ద సేమ్ టైం యాక్టింగ్ చేయాలనుకుంటున్నాను. బట్ నా గోల్ అంటే ఈ యాంకరింగ్, యాక్టింగ్ ఏదైనా కూడా కొన్ని ఇయర్స్ మాత్రమే మనం సర్వైవ్ అవ్వగలుగుతాం, ఒక 3 ఇయర్స్, 4 ఇయర్స్, ఆర్ 5 ఇయర్స్. సో ఇంత అని లేదు, కానీ లైఫ్ టైం గోల్ అంటే బెస్ట్ మదర్ అవ్వాలి. సూపర్ సూపర్, అల్టిమేట్. సో ఫైనల్ గా ఈ క్వారంటైన్ మూమెంట్ లో ఏదైతే ఉందో, లైక్ COVID-19, సో ఈ మూమెంట్ లో మీరు మీ రొటీన్ లైఫ్ ఎలా ఉంది, అండ్ జనాలకు కూడా ఈ మూమెంట్ లో మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? బేసిక్ గా స్టార్టింగ్ లాక్డౌన్ స్టార్ట్ అయినప్పుడు కొన్ని రోజులు అంటే అలవాటు చేసుకోవడానికి టైం పట్టింది. ఒక ఒక 3-4 డేస్, ఒక 1 వీక్ వరకు అరే ఇంట్లోనే ఉండాలి అంటే కొంచెం ఎలా అయిపోయిందంటే, బయటికి వెళ్ళి వర్కౌట్స్ చేయలేము. బేసిక్గా నేను వర్కౌట్స్ చేసేదాన్ని, వర్కౌట్స్ చేయలేను, ఇంట్లోనే ఉండాలి, ఇంట్లోనే తినడం, టీవీ చూడడం, బేబీతో ఆడుకోవడం, పడుకోవడం. సో కొన్ని అంటే ఒక 1 వీక్ తర్వాత రియలైజేషన్ ఏంటంటే, తిన్నాం పడుకోవడం, తిన్నాం పడుకోవడం అంటే ఇలా లావైపోతామేమో. సో చాలా మందికి చెప్పేది ఏంటి అంటే, ఇంట్లో ఉంటే బాగా ఆకలేస్తుంది, ఆకలేయడం వల్ల మనం ఎక్కువగా తినేస్తాము, ఎక్కువగా తినేయడం వల్ల పొట్టలు పెరుగుతాయి. సో దీని వల్ల ఉంది, సో ఇంట్లో ఉండి కూడా మనం వర్కౌట్స్ చేయడము, ఏదైనా యాక్టివిటీ చేయడము. వర్కౌట్స్ అంటే ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు, వైఫ్ పనిచేస్తుంటే హస్బెండ్స్ కూడా, మీరు కూడా తనతో పాటు జాయిన్ అయ్యి కొన్ని యాక్టివిటీస్, కొన్ని కొన్ని పనులు షేర్ చేసుకుంటే మీరు కూడా బిజీగా ఉన్నట్టుంటారు అండ్ మీరు కూడా తిని, అంటే ఎవరికి అంటే ఓన్లీ వాదు. సో అందరూ లాక్డౌన్ ని కొంచెం యూటిలైజ్ చేసుకొని బద్ధకంగా అయితే తయారవ్వకండి, ఎందుకంటే ఇప్పుడు లేనిపోని. సో ఫైనల్ గా ఇక్కడ ఇప్పుడు తెచ్చుకున్నాం అనుకోండి, ఇక్కడ ఇక్కడ ఫైనల్ గా ఏంటంటే, ఇక్కడ 60 సెకండ్స్ ఎగ్జాక్ట్ లో లైవ్ క్లోజ్ అవుతుంది అనమాట మనది ఆటోమేటిక్ గా, ఎందుకంటే ఒక లైవ్ డ్యూరేషన్ 1 అవర్ అనమాట. వి హావ్ లాస్ట్ 60 సెకండ్స్, ఎనీథింగ్ యు వాంట్ టు సే టు ద ఆడియన్స్, ఎందుకంటే ఇంతసేపు. సో ఏమీ లేదండి, హ్యాపీగా ఉండండి, ఇంట్లోనే ఉండండి, సో బయటికి ఎవ్వరు వెళ్ళకండి, స్టే హోమ్, స్టే హ్యాపీ. సో హ్యాపీగా ఉండండి అంతే, స్టే సేఫ్. అండ్ థాంక్యూ సో మచ్ ఫర్ కమింగ్ టు ద లైవ్. Thank you so much. Thank you, Andy. Thank you so much. It's my pleasure. Thank you. Yeah, yeah. Bye, bye. ఫ్రెండ్స్, సీ యూ ఇన్ సక్సెస్ 2.0. ఈ రోజు ఏదైతే ఈవినింగ్ జరుగుతుందో సక్సెస్ 2.0 ప్రోగ్రామ్ లో 7:30 షార్ప్ కలుద్దాం. సో విల్ మీట్ యూ దేర్. సో ఆల్ ది వెరీ బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్. సో స్టే హోమ్ అని అందరు చెప్తున్నారు, బట్ నేనైతే స్టే హోమ్ అండ్ అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్ టు ద నెక్స్ట్ లెవెల్.